चिन्न प्रार्थना चेसुकुंटुन्नानु పరలోకమందున మా తండ్రి ఎప్పటి వరకు సరి అయిన నాయకత్వాన్ని గూర్చి చరిత్రను తండ్రి మరొకసారి మాకు జ్ఞాపకం చేసి విశ్వాసులైన వారు ఎలా ఉండాలో, నాయకులు ఎలా ఉండాలో, మీ కుమారుడైన తండ్రి నెహెమ్యా యొక్క జీవిత చరిత్రను మా సహోదరుని ద్వారా మీరు మరొకసారి జ్ఞాపకం చేసినందుకు మీకు స్తుతులు స్తోత్రం తండ్రి. ఈరోజు మరి ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం మేము చేయించుండగా లోకంలో ఇన్ని దేవుళ్ళు, దేవతలు, వెలవెలుపులు, కులదైవాలు మధ్య మిమ్మల్నే మేము ఎందుకు నమ్ముకోవాలో, మీరు మాత్రమే మాకు దేవుడిగా ఎందుకున్నారో సరి అయిన ఆలోచనతో మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మేము కూడా తండ్రి మీ పేరు చెప్పుకొని ఒక మతముగా మేము కొనసాగితే అది అర్ధరహితం. మీరేంటో మాకు అర్థమైతే మా జీవితాలు కూడా అర్థవంతం. ఈ పరిశీలన, ఈ మేధాశక్తితో ముడిపడిన ఈ ప్రశ్నలు ఆలోచించే ప్రయత్నం మేము చేయొచ్చుండక దీనిలో పనికిరాని వారమైన మాతో మీరు మాట్లాడండి. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరితో మీరు మాట్లాడతారని మీ యొక్క వ్యక్తిత్వం, మీ యొక్క క్యారెక్టర్ ఏంటో, ఎలాంటి ఉద్దేశంతో వారు మైండ్లో ఉన్నారో ప్రశ్నించుకునే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వింటాం. చాలా ప్రాముఖ్యమైన పరిశీలనతో కూడిన సంగతులు ఇప్పటివరకు అన్నీ చెప్పారు. ఈరోజు కూడా కొన్ని గంభీరమైన సంగతులు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. నేను కొన్ని జనరల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీ తలకాయలతో కొంచెం నాకు ఆన్సర్ చేయండి. ఇన్ని దేవుళ్ళు, ఇన్ని దేవీ దేవతలు, ఇన్ని కులదైవాలు, విలవేల్పులు, పండగలు, పబ్బాలు, గుడెలు, గోపురాలు సొసైటీలో ఇన్ని ఉన్నప్పుడు ఈ బైబిల్ దేవుడినే మనం ఎందుకు నమ్మాలి? నమ్మాలంటే నమ్మాలనకూడదు. మరలా నేను అడుగుతున్నా, జనరల్గా ప్రారంభంలో వచ్చే ప్రశ్న ఈ రోజుకి ఏ రోజుకి మనకు ప్రశ్నలుగా ఉండిపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు అనగానే సరి అయిన ఇమేజ్ మన మైండ్లో లేదు. ఈరోజు మనం ఎలా వినాలంటే, అసలు మనం క్రైస్తవులం కాదు, అసలు మనం ఎవరమంటే, అసలు దేవుడు అంటే ఏంటో తెలియని ప్రజలకు ఊహించుకోండి. ఇలాంటి అట్మాస్ఫియర్లో దేవుళ్ళు ఎంతమంది ఉన్నారంటే ముక్కోటి మన భారత మైథాలజీలో. గ్రీకు పురాణాలకు పోయిన వేల వేల దేవుళ్ళు ఉన్నారు. జూయిష్ హిస్టరీలో కూడా, యూదుల చరిత్రలో కూడా చాలా దైవాలు ఉన్నాయి. యెహోవా పేరు చెప్పుకుని ఇజ్రాయెల్ దేశంలో కూడా ఎన్నో నామకరణపు విలవేల్పులు ఉన్నాయి. ఇన్నిటి మధ్య ఏమే ఎందుకు నమ్మాలనగానే జనరల్గా మన మైండ్లో తట్టేది ఏంటంటే, ఒక సామాన్యమైన వ్యక్తికి ఈయన మంచి దేవుడు అండి అంటాం. మంచి దేవుడు అని నువ్వు ఎలా డిక్లేర్ చేస్తున్నావు? ఈ వాదన ఎలాంటిదంటే, ఒక నాస్తికునితో, దేవుణ్ణి నమ్మని వాడితో, బాగా చదువుకున్న వ్యక్తితో, లేదా సొసైటీలో కొంచెం మేధాశక్తి కలిగిన వ్యక్తితో మాట్లాడితే వాడి నుండి ఎదురయ్యే ప్రశ్నల పరంపర. నేను దేవుడిని నమ్మనని అనుకుంటే కొంచెంసేపు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుడిని నమ్మారని, మీరు ఈ బైబిల్ దేవుడినే ఎందుకు నమ్మాలి? సామరస్యంగా, మత సామరస్యం కలిగిన దేశం గనక, సార్వభౌమ అధికారం కింద మనం ఉన్నాం గనక, ఒకరోజు బైబిలు, ఒకరోజు ఖురాను, ఒకరోజు భగవద్గీత, మరొక రోజు రామాయణం, మరో రోజు ఉపనిషత్తులు, మరొక రోజు ఎక్సెట్రా ఎక్సెట్రా, ఒకరోజు రామకృష్ణ పరమహంసం గారి గ్రంథం, మరొకసారి వివేకానంద గారి సూక్తులు, ఇవి చెప్పచ్చు కదా. మీకు అర్థమవుతుందో లేదో, మనం లౌకిక సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఇన్ని చట్టాల మధ్య, ఇన్ని దేవుళ్ళ మధ్య, ఇన్ని మతాల మధ్య మంచినే కోరుకున్న వారమైతే
అన్ని గ్రంథాల్లో మంచి ఉందని కామనగా చెప్పేవారు ఉన్నారు. లేరు, ఎవరు చెప్పినా మంచే చెప్తారండి. ఏ దేవుడైతే ఏముందండి, బైబిల్ కూర్చొని ఏంటండి, ఏ గ్రంథం చెప్పినా పర్వాలేదండి అని కామనగా ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి మాట్లాడేవారు ఉన్నారు. ఒకవేళ నేను దేవుడిని నమ్మను అనుకొని నేను కూడా అడుగుతున్నాను మిమ్మల్ని, 30-40 సంవత్సరాలు మనం బైబిల్ పట్టుకుని తిరిగిన తర్వాత అప్పుడప్పుడు మనకు దోబుచులాడే ప్రశ్న ఏంటంటే, మరి ఈ దేవుడిని నమ్ముకోపోతే ఏ దేవుడిని నమ్ముకోమంటారు చెప్పండి అంటాం. కొంతమంది ఏం చేస్తారంటే, ఈ నమ్ముకున్న తర్వాత మాకేం జరిగింది, మంచి జరిగిందండి అంతే నమ్ముకున్నాండి అంతే కొలత. ఒక గంభీరమైన స్టేట్మెంట్ ఒకటి ఉంది, ఒక మేధావి ఇచ్చాడు, దాన్ని జాగ్రత్తగా వినంటే నేను చదువుతాను. టోజర్ అంటారు, ఏడబల్యూ టోజర్. దేవుని గురించి ఆలోచించినప్పుడు మన మనసులకు ఏ ఇమేజ్ అయితే తడుతుందో, ఏమి నీకు జ్ఞాపకం వస్తున్నాయో అదే నన్ను గూర్చిన అవగాహన కూడా నాకు తెలియజేస్తుంది అన్నాడు. అర్థమో లేదు కదా, అర్థమైతే మనం కూడా టోజర్లు అవుతాం. మరలా ఏడబ్ల్యూ టోజర్ అని ఆయన చాలా మేధావండి. సువార్తలో బైబుల్లో పండిపోయిన వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే సకల శాస్త్రాలు ఎరిగిన వ్యక్తులు వారు. టోజర్ కానీ, నాణ్య మూవీ తీసిన సిఎస్ లూయిస్ కానీ, అదే మూవీ తీయలేదు కథ ఆయనది, సిఎస్ లూయిస్ నాస్తికుడు. ఇలాంటి మేధావులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మరలా నేను చెప్తున్నాను జాగ్రత్తగా, దేవునికి వచ్చి ఒక జేమ్స్ అనే నేను దేవుడు అంటే ఏంటి అని నేను ఆలోచించినప్పుడు నా మనసులో ఏదైతే వస్తుందో, దేవుడిని నేను ఏదైతే ఊహించుకుంటున్నానో, దేవుడు అనగానే పిక్చర్ ఇది అని నేను ఏదైతే డిజైన్ చేసుకుంటున్నానో, ఆ పిక్చరే చెప్తుందట, ఆ ఇమేజే చెప్తుందట జేమ్స్ అన్నోడేంటో అని. చాలా పెద్ద పెద్ద లైన్స్ అండి ఇవి. నేనేంటో నాకు తెలియజేసేది నేను నమ్మిన దేవుడు నేను ఎలా ఊహించుకుంటున్నానో దాన్ని బట్టి నేనేంటో తెలుస్తానట. నాకు అర్థమవుతుందా? మీరు సొసైటీలోకి పొందే రకరకాల గుడులు ఉన్నాయి, మనశ్శాంతిని గొలిపే గుళ్ళు ఉన్నాయి. మీరు సొసైటీలోకి పొందే పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, మన క్రైస్తవంలో కూడా ఉన్నాయి. ఇన్నిటి మధ్య, ఇన్ని మార్గాల మధ్య, ఇన్ని వర్గాల మధ్య ఈ దేవుడిని నేను ఎందుకు పట్టుకోవాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఇది నిజంగా ఇది ఎలాంటిది ఇక్కడ చెప్పాలంటే, అన్యుల మధ్య ఏ క్రిస్మస్ పెట్టి అన్యులు అన్నవారు ఎవరైతే ఉన్నారో దేవుడిని నమ్మని వారు వాళ్ళ మధ్య చెప్పాలండి ఇలాంటివి. కరెక్ట్గా ఎక్కుద్ది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ మైండ్ ఒక లైన్లో ఉంటుంది కనుక. ఏంటంటే బైబిల్ దేవుడిని వారు పట్టించుకోలేదు కనుక. నేను మరలా టోజర్ చెప్పింది జ్ఞాపకం చేస్తున్నాను. నేను దేవుడు అనగానే ఏం ఊహించుకుంటున్నానో అదే నేను. మీకు అర్థమైందో లేదు, నేను ఏదైతే దేవుడిని ఊహించుకుంటానో అదే నేను. స్టోట్పురం దొంగలట బాగా వినండి, స్టోట్పురం ఇప్పుడు మారిపోయారు. దేవీ దేవత దగ్గర దండం పెట్టి ఈరోజు మంచి జాక్ పట్టు దొరికేలా దేవి మమ్మల్ని జీవించనివ్వరట. మీకు అర్థమైందా? వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి, అతడు ఊహించుకున్న దేవుణ్ణి ఈరోజు మంచి ఇల్లు, ఖజానా బాగా ఉండే ఇల్లు మాకు దొరకాలని మమ్మల్ని దీవించు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, స్టోట్పురం దొంగల్లో వారి హృదయంలో ఉన్న ఇమేజ్ ఏంటంటే, దేవుడు మా దొంగతనాన్ని సపోర్ట్ చేస్తాడు. ఏ దేవుడిని ఎలా అయితే ఊహించుకున్నాడో అదే యాటిట్యూడ్ దొంగకు వచ్చింది చూడండి. చాలా చాలా పెద్ద విషయాలు. మరలా స్టోట్పురం దొంగలట ఇప్పుడు అక్కడక్కడ కొన్ని కొన్ని 10 వంతు కూడా ఇస్తున్నారట ఎవరికి, బైబిల్ దేవుడిని నమ్ముకుని. దొంగతనం చేసి వచ్చేసి ఆ దొంగతనం అందరు కదండి, ఏమో కొందరు అన్నారు నాకు పూర్తిగా తెలియదు, ఒకవేళ కాకపోతే ఆ మీడియాలో వెళ్తుంది కనుక నాకు క్షమించాలి. అక్కడ ఆయన కొందరు చెప్తారట, మరి 10 వంతు మాత్రం దొంగతనానికి వెళ్తున్నప్పుడట బ్లెస్సింగ్ చేసి జాగ్రత్తగా మరి పని చక్కబెట్టుకుని రా అంటారట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బైబిల్ దేవుణ్ణి నీ ఇమేజ్లో నువ్వేం ఊహించుకుంటున్నావు? మీరు కొన్ని కొన్ని విషయాలు చూడండి, ఎన్ని చెప్పండి, ఎన్ని లెక్కించండి, మరి దేవుడు అలా ఉంటాడేటండి. చూసారు, ఒక ఇమేజ్ తిరుగుతుంది మన మైండ్లో, ఒక
ఒక ఫ్రేమ్ కట్టేసుకున్నాం దేవుణ్ణి మన మైండ్లో, మనకు నచ్చినట్టు డిజైన్ చేసేసుకున్నాం దేవుణ్ణి. ఇంకా మీకు అర్థం కావాలి అంటే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, బాగా వినండి ఈ జనరల్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మీరు చూడండి, వారు చేస్తున్న మారణ హోమం అంతా ఇంతక, మనుషులు అమాయకులు ఇలా తీసుకొచ్చి తలకాయలు నరికేసి ఒక సౌండ్ ఇస్తారు, ఏంటో తెలుసా, అల్లాహు అక్బర్ అల్లా అని. దేవునికి మహిమ కలిగే ఒక స్లోగన్ ఏంటంటే మనిషిని చంపేసి. ఎలా చంపేస్తున్నారు మీరు మనిషిని అంటే, వాడు మైండ్లో ఉన్న ఇమేజ్ ఏంటో తెలుసా, మాకు పరలోకంలో ఘనతను తీసుకొచ్చేది ఏంటంటే మారణ హోమం, వాడి ఇమేజ్ అది. ఇంకా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఒకరోజు ఒక భయంకరమైన చిన్న వాళ్ళ రేంజ్లో, మనకు చిన్నదనుకో మనకు పెద్దదే వాళ్ళకి చాలా చిన్నదే, ఒక మార్కెట్ ఏర్పాటు చేశారు. మార్కెట్లో సహజంగా ఏమమ్ముతారు, ఏమంటారు చెప్పండి, సబ్బులు అమ్ముతారు. మనకు కావాలంటే మంగళవారం జరుగుద్ది కదా, మనకి ఏం కావాలో దొరికితే. ఒక ఒక బ్రదర్ని అడిగారు, ఎక్కడ కొన్నవారు ఇదంటే మంగళవారం సంతలోనే అనేవాడు. అంటే మన అడ్రస్ అది, మార్కెట్లో ఎలా దొరుకుతుందంటే ఇది కూడా ఇవన్నీ దొరుకుతాయి. బట్ వాల్ మార్కెట్లో ఏమమ్మారు తెలుసా, ఎంగేజ్ అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిల్ని అమ్మేశారట. ఎలా అమ్ముతున్నారు, ఎవరికి అమ్ముతున్నారంటే ఐఎస్ఐఎస్ సైన్యంలో ఉగ్రవాదులుగా పనిచేస్తున్న యంగ్స్టర్స్ కట, వాళ్ళు వస్తువులుగా వాడుకోవడానికి ఎవరిని అమ్మారంటే కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన అమ్మాయిలందరినీ, ఎవడకు నచ్చిన అమ్మాయిని వాడికి ఇచ్చేసి దేవుని సేవ బాగా చేయండి అన్నారట. మీకు అర్థమవుతుందో లేదో, దేవుడు అనగా ఇన్ని దేవుళ్ళ మధ్య ఈ బైబిల్ దేవుణ్ణే నేను ఎందుకు నమ్ముకోవాలనుకుంటే కొలతలయ్యండి ఒకసారి, చూడండి ఒకసారి. ఆ అమ్మాయిలు ఇచ్చేసి 12-13 సంవత్సరాల అమ్మాయి అండి, 12. మీరు ఆర్టికల్స్ కూడా వచ్చాయి, మీరు ఎంతమంది చదివారు నాకు తెలీదు, న్యూస్ కూడా వచ్చింది. అమ్మాయిల్ని బహిరంగంగా AK-47 సైలెంట్ వెపన్స్ పట్టుకొని బుర్ఖాలు వేసుకొని అమ్మాయిల్ని ఇలా పట్టుకొని మెడ పట్టుకొని తాళ్ళు కట్టి నచ్చినోడల్లా ఒక్కొక్క అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. ఒక విషయం చెప్పిన, ఒక 12 సంవత్సరాల అమ్మాయిని మీరు చదవండి, కావాలంటే ఇంటికి వెళ్ళి ఒకసారి చర్చింగ్ చేయండి. ఒక 12 సంవత్సరాల అమ్మాయిని ఒక మాంక్ కొనుక్కున్నాడు, అందులో అంటే మతం కొరకు అర్పించుకున్నాం అనుకుంటే కదా అన్ని వదులుకోరు, ఒకరు కొంత అవన్నీ చెప్పకూడదు. కొనుక్కున్న ఆయన ఏం చేశాడంటే, రోజు ప్రతిరోజు ఆ 12 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసేవాడట, మానభంగం చేసేవాడట. మానభంగం చేస్తున్నప్పుడు వాళ్ళ ఆవిడ దగ్గరుండి సపోర్ట్ చేసేదట. ఆయనకి కావాల్సిన ఎనర్జీకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్, జ్యూసులు, ఇంకేవైతే ఉన్నావో ఇవన్నీ ఇచ్చేదట. అమ్మాయికి చెప్పేదట ఏమని, నువ్వు ఇలా ఉండాలి ఇలా అని ఆ అమ్మాయికి ఎంకరేజ్ చేసేదట. వీళ్ళ ఇమేజ్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఐఎస్ఐఎస్లో. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, ఆయన ఆ దాడికి వెళ్ళే ముందు, ఆ మానభంగం చేసే ముందు దేవునికి దండం పెట్టుకుని వెళ్ళేవాడట, వాళ్ళ దేవుడికి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు అనగానే ఆ మనిషికి ఏం ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడంటే, నా దేవుడు నన్ను ప్రేమించి నా కోరికలు అర్థం చేసుకుని నేను మానభంగం చేయడానికి దేవుడు నాకు ఒక అమ్మాయిని ఇచ్చాడని దేవుడు ఒక పిక్చర్లో పెట్టేసుకున్నాడు. బాగా అర్థం అవ్వాలి. ఇంకా మీరు ఆలోచించండి, మన కొన్ని మోకలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో కత్తులు కటారాలు తుపాకీలు తీసుకొని ప్రత్యేకమైన సైనికులలా రోజు కవాతులు చేస్తున్నారు, ఎక్సైజులు చేస్తున్నారు. చూసారు న్యూస్లో వస్తున్నాయి అప్పుడప్పుడు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక సైలెంట్ ప్లేస్లో, ఒక సీక్రెట్ జోన్లో వారు మనుషులు రెడీ చేస్తున్నారు. దేనికి, వారు సనాతన ధర్మం కాని మిగిలిన ధర్మాలు భారతదేశంలోకి వచ్చాయి కనుక వారిని అంతం చేయడానికట, మనుషులను కొట్టడానికి. ఒక మాటలో చెప్పాలంటే మనుషులు చంపడానికి కవాతులు చేస్తున్నారట. అంటే మీరు కొట్టడం తప్పు అనిపించదంటే అనిపించదు,
వాళ్ళు పెట్టుకున్నారు ఆ దేవుని ఒక జీవంలో. ఇంకా ఒకడు తలకాయ నరికేసి దేవుని పేరు మీద పుచ్చకాయ పట్టుకున్నట్టు తలక ఇలా పట్టుకుని ఇలా ఎగరేసుకుంటూ తలకాయలు ఇలా ఇలా తిప్పుతూ జుట్టు ఇలా పట్టుకొని తలకాయలు పట్టుకుని తిరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమి అనిపించట్లేదంటే ఎందుకు చెప్పినా ఈ కార్యాలు చేయమని మేము నమ్ముకున్న దేవుడు మాకు చెప్పాడని అనుకున్నారు. ఇంకా అమాయకులైన క్రైస్తవుల్ని ఇజ్రాయేల్ని యూదుల్ని తలకాయలు నరికేసి ఆ రక్తం ఈ బోర్లలో నుంచి బయటికి తన్నేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య వాట్సాప్లో వీడియోలు వచ్చినాయి చూసారా, రాజమండ్రిలో జరిగాయన్న, రాజమండ్రి ఏం కాదు ఎక్కడ నార్త్లో జరిగాయి. ఈ రెండు చేతులు ఈ రెండు కాళ్ళు నరికేస్తే మిగిలిన బాడీ ఉంటుంది చూసారా, ఈ బాడీలో ఉన్న ఇక్కడ కోసేసి మళ్ళీ గుండెకాయ బయటకు తీసి మళ్ళీ ఇక్కడ కోసి కిడ్నీలు బయటకు తీసి అంగాన్ని బయటకు తీసి మనిషిని ఎలా కోస్తారో కోడిని ఎలా కోస్తారో అలా కోస్తున్నారు. చెయ్యిని ఇలా ఎగరేసి పట్టుకునేవాడు ఒకడు, కాళ్ళని ఇలా ఎగరేసేవాడు ఒకడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఎలా చేస్తున్నారంటే వాళ్ళు దేవుడు అనగానే ఒక ఇమేజ్ వాళ్ళు ఊహించేసుకున్నారు. ఇప్పుడు టాజర్ అంటున్నాడు, దేవుడు అనగానే నీ మైండ్లోనికి ఏదైతే స్ఫురిస్తుందో ఏ ఇమేజ్ అయితే నీకు వస్తుందో దాన్ని బట్టే నీ యాటిట్యూడ్ కూడా ఉంటుంది. అది ఆయన చెప్పిన పెద్ద స్టేట్మెంట్. దేవుడు అనగానే మనం ఏదైతే ఆలోచించుకుంటున్నామో దానిని బట్టే మనం చేసే పనులు ఉంటాయట, దానిని బట్టే మన నడవడుకుంటుందట. ఇన్ని దేవుళ్ళ మధ్య, ఇన్ని కులదైవాల మధ్య, ఇన్ని ఇలవల్పుల మధ్య, ఇన్ని దైవాల మధ్య ఎవరికి నచ్చినట్టుగా వాడు అలా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఊహించుకున్నట్టుగా నడుస్తున్నారట. దేవుడు పర్వాలేదు, మా దేవత పర్వాలేదు, ఈ విషయాల్లో మమ్మల్ని ఏమీ స్పీడ్ బ్రేకర్ అయ్యదు, ఏమీ అనడు, మమ్మల్ని ఏమి అడ్డగించడు. అందుకే చూడండి, దేవుని పేరు మీద మత్తు పదార్థాల వ్యాపారం ఎందుకు? దేవుడిని అలా అనుకున్నారు. దేవుని పేరు మీద అమ్మాయిలు పోగేసుకుని పెద్ద పెద్ద షెల్టర్లు ఏర్పాటు చేసుకుని సిటీకి ఊర్లకి దూరంగా 100 మంది, 20 మంది, 40 మంది, 50 మంది, 200 మంది, 1000 మంది అమ్మాయిలతో గురికి బాబాలు ఉన్నారు చూడండి. ఇవన్నీ ఏమి మనకు నేర్పిస్తున్నాయంటే, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాళ్ళ పిక్చర్ అలా ఉంది. వాళ్ళు దేవుణ్ణి ఏ ఉద్దేశంతో అయితే నమ్మారో ఆ ఉద్దేశమే చెబుతుందట వాళ్ళ లైఫ్ ఏంటో. ఇంకా మరలా ఒక వ్యక్తిని మనం నిలబెట్టి ఆ వ్యక్తిని మనం స్టడీ చేసి ఈ వ్యక్తి యొక్క స్టడీ చేసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ని బట్టి వీటి దేవుడిని ఏ లెక్కల్లో ఊహించుకుంటున్నాడు ఈజీగా మన లైఫ్ని బట్టి చెప్పచ్చట. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు అన్న బాధపడుతున్నాడు ఎందుకు వచ్చి, 11 గంటలకు రండి, 10 గంటలకు రండి అంటే మీకు ఒక ఊహ ఉంది, దేవుడు ఏమనుకోలే అని, అంతేనా? అదొక ఇమేజ్ మనకి, మనం ఊహించుకున్నాం. కొన్ని కొన్ని విషయాల్లో మనం ఎందుకు నేరో లుక్తో చూస్తున్నామంటే దేవుణ్ణి అడ్జస్ట్ చేసి ఒక పిక్చర్లో మనం బిగించేసుకున్నాం. అందుకే మనకు అనిపిస్తుంది మన మనసు ఏమంటుందంటే పర్లేదులే అని ఊహించేసుకోవడం. ఇవన్నీ మనకేంటంటే ఎవరికి నచ్చినట్టు వాడు ఊహించేసుకోవడం. అందుకే ఏడబ్ల్యూ టాజర్ అన్నాడు, నువ్వు దేవుడిని ఏదైతే ఊహించుకుంటున్నావో నీ లైఫ్ అది అవుద్ది, నీ లైఫ్ ఏదైతే ఉందో నువ్వు దేవుడిని ఏ ఊహించుకున్నావో అది చెప్తుంది అన్నాడు. ఇంకా నా మైండ్లో దేవుడు అనగానే ఏదైతే వస్తుందో ఆ వస్తున్న ఆ దేవుణ్ణట అలా బైబుల్ దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ బైబుల్లో ఉన్న దేవుని కొలతలకు నేను ఊహించుకున్న దేవుడు మ్యాచ్ అవ్వకపోతే నా లైఫ్ చాలా డేంజర్ జోన్లో ఉందన్నట్టు. ఆయన బైబిల్నే ఎందుకు తీసుకోవాలి? వెళదాం ముందుకు వెళ్ళే కొలది మనకు అర్థమవుతుంది. ఇన్ని గ్రంథాల మధ్య, దైవ గ్రంథాల మధ్య ఎక్కడో కూర్చొని రాశారు అన్ని వదులుకునే ఇన్ని గ్రంథాలకు సౌండ్స్ ఉన్నప్పుడు దీన్నే ఎందుకు తీసుకోవాలి? ఇవన్నీ మనకు అర్థం కావాలి. ఎప్పుడైతే ఈ డిజైన్ మనం సరిగ్గా మనం అర్థం చేసుకున్నామో, బైబిల్లో ఉండే విలువలు మనకు ఎప్పుడైతే అర్థమయ్యాయో, బైబిల్ దేవుడు మనకు ఎప్పుడైతే అర్థమయ్యాడో, కరెక్ట్ లైన్లో మన లైఫ్ ఉంటుందట, నడుస్తూ ఉంటుందట. చూద్దాం కొన్ని కొన్ని పదాలు. 30-40 సంవత్సరాలు మనం సంఘానికి వచ్చిన, మన సంవత్సరాలు అయితే 12 సంవత్సరాల నుంచి వచ్చిన, కొన్ని కొన్నిసార్లు చూడండి, దేవుడు అనగానే
ఏం పిచ్చిది మీరు ఊహించుకున్నారని కానీ ఇప్పుడు నిలబడన్న మీరు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అది కాదు ఇది కాదు అని ఫటఫటను వాయించేసి మిమ్మల్ని గంట తర్వాత ఇంటికి పంపించేస్తే బయటికి వెళ్ళిపోయిన తర్వాత మన మైండ్లో అనిపిస్తుంది అంత అలా ఏ ఉండలేండి దేవుడు మరి అంత అలాగా అంటే మనం అడ్జస్ట్ చేసుకుంటాం చూడండి ఏదో ఉంటుందండి అన్నీ చెప్తారు ఏదో ఆయనకి ఏ బాధలోనే చెప్పుకున్నాడు గంట ఎవరికి శేఖర్ గారికి ఆయనకి ఏ బాధలుండో గంట చెప్పుకుని మరి అంత అలా ఉంటాడండి దేవుడు మరి అంత క్రూరుడండి అలా ఉండడండి అలా ఉంటాడండి అని ఈ కొలత నీ మైండ్లోకి ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది దేంతో కొలుస్తున్నావు ఇలా ఉండడు ఇలా ఉండకూడదు దేవుడు అంటే ఇలాగే ఉండాలి ఆయన ఇలాగే చూడాలి ఆయన ఇలాగే అర్థం చేసుకోవాలని ఈ కొలత నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు ఎలా ఊహించుకుంటున్నావు దేవుణ్ణి దేవుడు అనగానే ఇలాగే ఉండాలి ప్రేమమయుడుగా దేవుడు అనగానే ఇలాగ కోపడుతూ ఉండాలి దేవుడు అనగానే అసహించుకుంటాడు దేవుడు అనగానే నాతోనే ఉన్నాడు దేవుడు అనగానే వాళ్ళతో లేడు ఇవన్నీ ఎలా ఊహించుకుంటున్నావు మనకు అప్పుడప్పుడు ఏదో తెలియని తింగరదైన ఉంటుంది చూడండి వాళ్ళతో లేడండి దేవుడు నాతోనే ఉన్నాడు ఎలా వస్తుంది నీకు ఆ ధైర్యం ఎలా వస్తుంది మనకు తెలియదు ఊహించేసుకున్నాం అంతే మనం ఊహించేసుకున్న గ్రాప్ గీసేసుకుని ఆ గ్రాప్లో దేవుణ్ణి పెట్టేసుకుని ఆ దేవుణ్ణి పెట్టేసుకున్న తర్వాత మనం ఊహించేసుకుంటాం మనం ఊహించుకోవడం తప్పు కాదు కానీ నువ్వు అనుకుంటున్నది నీ మనసులో అనుకుంటున్నది అలా దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆ దేవుడు నీ మైండ్లో ఉన్న దేవుడు బైబిల్లో ఉన్న దేవుడితో మ్యాచ్ అవ్వకపోతే నువ్వు ఒక విగ్రహాన్ని లోపల స్టార్ట్ చేసావు అది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ ఏం అక్కర్వద్దు జనరల్గా మనం మాట్లాడుకుంటాం దావీదు గారిని తీసుకోండి దావీదు గారట ఏమి చేసినా ప్రార్థన చేసి చేసేవాడట ప్రభువా యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా అని దేవుడు సెలవిస్తే వెళ్ళేవాడట దేవుడు సెలవు ఇవ్వకపోతే మానేసేవాడట ఆయన భోజనం చేసిన దేవునికి ప్రార్థన చేస్తాడు ఎందుకంటే ఆయన కీర్తనలు ఏమంటాడంటే యెహోవాకు ప్రార్థన చేయకుండా భోజనం చేయవాడు శాపగ్రస్తుడు ఆయన అన్నాడు ఆయన స్టేట్మెంట్ ఆయన ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తాయంటే ఆయన ఇంకా చూడండి నేను అక్కడున్నా దేవుడు ఉన్నాడు ఇక్కడున్నా దేవుడు ఉన్నాడు ఆకాశానికి ఎక్కిపోయినా దేవుడు ఉన్నాడు దేవుణ్ణి నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నేను తప్పించుకోలేను దేవుడు ఉన్నాడు అన్నాడు ఆయన దేవుడు ఉన్నాడని నమ్మిన ఈ మహాపురుషుడు మహానుభావుడు ఆయన తప్పుపడుతున్నాను కాదు కానీ ఆయనలో మహానుభావుల్లో కూడా కొన్ని కొన్ని యాంగిల్స్లో దేవుణ్ణి వాళ్ళకి నచ్చినట్టు పెట్టేసుకున్నారు ఎంత బాగా ఆయన ఊహించుకున్నాడంటే బాగా ప్రతి విషయంలో దేవుడిని నమ్ముతాడు ఆయన సెలవు లేకుండా ఏది చేయడు కానీ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ధర్మశాస్త్రం నుండి ఒకే భార్య ఉండాలని చెప్పిన దేవుణ్ణి నమ్మిన ఈ మహానుభావుడు బాగా విన్నా ఆయన తప్పు పట్టట్లేదు నేను ఆయన తప్పు పట్టే అంత జీవితం కూడా మన కావు అర్థం చేసుకునే ప్రయత్నం బైబిల్లో ఇవన్నీ మనకి ఎందుకు రికార్డ్ చేయబడ్డాయంటే దేవుడు అనే వ్యక్తిత్వం ఏంటో మనకు తెలియాలంటే ఆయన చుట్టూ తిరిగిన వ్యక్తిత్వాలను కూడా మనం స్టడీ చేయాలి అప్పుడే మనకు అర్థమవుతుంది ఇప్పుడు అడుగుతున్నా ఇంట్లో ఆయన ఎంత బాగా ప్రతిదానికి నిర్ణయం తీసుకున్న ఆయన ఒక అబద్ధం ఆడడానికి లేదా ఒక దొంగతనం చేయడానికి ప్రతి విషయంలో ఆయన ఏం చేసినా దేవుని దగ్గర నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం చేసి నిర్ణయం చేసే భక్తులు ఒకవేళ దావీదు గారు ఒకే భార్యను చేసుకోవాలన్నప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నాడు ఆయన చేసుకుంటే చేసుకుంటే వదిలేయండి మరొకటి ఏంటంటే బత్యబాని పొరుగు అనే భార్యని అన్యాయంగా తెచ్చుకొని మడ్ర చేసేసి తన భర్తని ఇంత అడ్డగోలు కార్యాలు చేసేసిన ఆయనకి తప్పు అనిపించలేదా అనిపించలేదా అంటే నేను చెబుతున్నాను మీరు ఆ సందర్భం చదవండి అనిపించలేదు ఎవరికి దావీదు గారికి ఎందుకు ఆయనకి అనిపించలేదంటే ఆయన అనుకున్నాడేమో ఏమో ఒకసారి మీరు స్టడీ చేయండి ఆయన ఇలా అనుకున్నాడేమో సహజంగా రాజులకి ఎవరుంటారు భార్యలు ఉంటారు దేవుడే వెనుకంటాడు విషయంలో సహజంగా రాజులకి ఉపపత్నులు వాళ్ళని ఏమంటారు ఇంగ్లీష్లో కీప్ అంటారు అనుకుంటా ఎవరైతే సెకండ్ కేసెస్ ఇంకా అలా అలా చెప్పాలంటే ఇక అవన్నీ ఆయన డిజైన్ చేసుకున్నప్పుడు ఆయనకు తప్పు అనిపించలేదంటే ఆయనకు తప్పు అనిపించలేదు ఎందుకో చెప్పనా
పొరుగునన్న రాజులందరికీ భార్యలు ఉంటారు. భార్యలు భార్య కాదు భార్యలు. ఇరుగు పొరుగు రాజులందరికీ భార్యలు ఉంటారు. అందరికీ ఇంకా ఆయన యొక్క కామధురత ఆయనకి సాగకపోతే అందంగా ఉన్న వాళ్ళని తెచ్చుకుని వాళ్ళ కుటుంబాన్ని ఏం చేశాడు? నాశనం చేసేసాడు. మరి ఇవన్నీ ఆయనకి తప్పు అనిపించలేదంటే అనిపించలేదు. ఆయనకి ఎందుకు అనిపించలేదు చెప్పిన నా తాను వచ్చి ఇది దైవ దృష్టికి తప్పు అది అనే కొలత తెచ్చేంత వరకు దావీదుకి ఏమనిపించలేదట? తప్పు అనిపించలేదట. ఆయనకి ఇది తప్పన్న విషయం ఆయనకు అర్థం కానంతకి ఎలా ఉన్నాడంటే ఆ విషయంలో దేవుడు ఏమి అండనుకున్నట్టు. ఎలా చేసుకుంటున్నారు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు? వాళ్ళు అనుకుంటున్నారు దేవుడు అర్థం చేసుకుంటాడని. బయట మతాల్లో చూడండి, తల్లి వరుస అయిన వాళ్ళని చేసుకుంటారు. ఎలా చేసుకుంటున్నారు? వాళ్ళు అనుకుంటున్నారు మా దేవుడు మమ్మల్ని అర్థం చేసుకుంటాడని దేవుని గ్రాఫ్లు పెట్టేసుకున్నారు. ఇంకా సొలొమోను గారిని చూడండి. సొలొమోను గారు ఎంత మేధావండి ఆయన, చాలా గొప్ప మేధావి. సూర్యుని కింద ఆయనకి తెలియని సంగతి అంటూ ఏమీ లేదు ఆయనకి. ఆయనకి ప్రతి విషయం తెలుసు. ఆయనకి సొలొమోను గారి విషయంలో మీరు చూడండి, దేవుడి విషయంలో అన్ని తెలుసు ఆయనకి. అన్ని పరిశీలన ప్రతీది, యంగ్ లైఫ్ ఎలా ఉంటుందో, ఏజ్ అయిపోయిన లైఫ్ ఎలా ఉంటుందో, మధ్య వయస్కం ఎలా ఉంటుందో, అన్ని అన్ని ఆయనకి తెలుసు. తినే తిండి తెలుసు, తాగే వైఖరి తెలుసు, నవ్వే వైఖరి తెలుసు, ఏడ్చే వైఖరి తెలుసు. ఒక మాటలో చెప్పాలంటే సూర్యుడి కింద జరుగుతున్న నరుడు పాట అంతా సొలొమోనుకి తెలుసు. మొక్కలను గురించి తెలుసు, జంతువుని గురించి తెలుసు, ప్రతీది తెలుసు. దేవునితో ప్రతీది కొలిశాడు. కానీ ఒకటి మాత్రం నేర లుక్లో వదిలేశాడు. 1000 మందిని చేసుకున్నాడు గొడవ లేకుండా. ఎంతమందిని? 1000 మంది. 1000 మందిని ఎలా చేసుకోవాలనిపించింది ఆయనకి? వాళ్ళ నాన్నగారికి ఏదైతే చూసి చూడన్న లుక్ ఉందో ఈయనకి ఆ లుక్ వచ్చింది. ఎవరికి? సొలొమోను గారికి. ఏమర్థం చేసుకున్నాడు ఆయన అంటే దేవుడు ఈ బహుభార్యతత్వం విషయంలో ఏమనుకోలే అనుకున్నారు. ఇప్పుడు ఇంత ధైర్యంగా ఆల్రెడీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ మనవరాల వయసు వచ్చే టైంలో కూడా, మనవరాల్లో పుట్టే టైంలో కూడా మీ భార్యని ఎలా వదిలేశారంటే వాళ్ళనే మాట్లాడి చెప్పినా దేవుడు అర్థం చేసుకుంటాడు. మరి ఈవిడిని ఎలా చేసుకున్నాడు అంటే అర్థం చేసుకోడు. దేవుడు అర్థం చేసుకున్నాడు, నువ్వు అర్థం చేసుకున్నావు. అలాగా మీకు అర్థమైందో లేదో, ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో, దేవుణ్ణి మనం చేసే పనులు బట్టి, మనం చేసే పనులను బట్టి మనం దేవుణ్ణి ఎలా నమ్ముకున్నామో మనకు అర్థం అవ్వాలట. మనం చేసే పనులు మన క్యారెక్టర్ని బట్టి. మహానుభావులు కూడా కొన్ని కొన్ని యాంగిల్స్లో వాళ్ళు ఎందుకు అంత ధైర్యంగా ఎలా తప్పు చేయగలిగారంటే, దావీదు గారు ఎలా చేయగలరు? బిగ్గెస్ట్ క్వశ్చన్ అయితే సింపుల్ ఆన్సర్ ఇస్తుంది ఆయన. దేవుడు ఏమనుకోడు అనుకున్నాడు అంటే ఆయన నా తాను వచ్చి సరి చేశాడు. ఈ యాంగిల్ దేవుని ఎదుట సరి అయింది కాదు అన్నాడు. ఆ యాంగిల్ ఒకటి దేవునికి ఉంది, ఇలా చేయకూడదు అని ఆయనకి ఎందుకు అనిపించలేదంటే ఆ విషయాలు ఆయనకి ఇష్టం. ఆ ఇష్టమైన దేవుడికి కూడా ఇష్టం అనుకున్నాడు, పట్టించుకోడనుకున్నాడు. విలువలు కలిగిన దేవుడు నా తను పంపించి తప్పన్నట్టు సొలొమోను కూడా గద్దించాడు. ఏ ఇంకెవరు చచ్చిపోయారనా? వాళ్ళని చేసుకున్న పోయి గద్దించాడు దేవుడు. వాళ్ళ వల్లనే నాశనమైపోయాడు కూడా. తర్వాత ఏం జరిగిందన్నది మనకు తెలీదు. నేను ధైర్యం చేసి చెప్పలేను, ఎందుకంటే బైబిల్ సైలెంట్గా ఉన్న దగ్గర మనం వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. ఏమయ్యాడు నాకు తెలియదు. ఒకవేళ అందరూ మనం చచ్చిపోయి పాదశకి వెళ్తే అక్కడ ఉన్నాడు అనుకోండి, సొలొమోను గారు నమస్కారం అండి వందనాలండి అందం. లేరనుకోండి, సొలొమోను గారు లేని దగ్గర నువ్వు కూడా అక్కడ ఉన్నావు అనుకో. ఎక్కడ? ఒకవేళ అక్కడ రెడ్ జోన్ ఒకటి ఉంటుంది, ఆడికి వెళ్ళిపోయావు అనుకోండి, సొలొమోను గారు మీరే అంటే ఒరే నువ్వెందుకు వచ్చావని అడుగుతాడు. మనం ఆయన నరకంలో ఉన్నాడా పరదేశంలో నాకు తెలియదు. నాది నువ్వు ఓపెన్గా ఒప్పుకుంటున్నా తెలీదు, నేను చెప్పలేను. ఒకవేళ పరదేశంలో లేని ఆయన్ని పరదేశంలో ఉండాలని నేను ఊహించుకుంటున్నాను అంటే అసలు నీ ఊహ ఏంటి? నరకంలో లేని ఆయన నరకంలో ఉన్నాడు అనుకుంటే అసలు నీ ఊహ ఏంటని దేవుడు నన్ను అడుగుతాడు. అది కాదు, నా ఊహలు కందదు కనుక నాకు తెలియదు. మనకు తెలియదు ఆయన ఏమయ్యాడో. ఇంకా చెబుతూ ఇదే విషయాన్ని మీరు జాగ్రత్తగా లైన్ పట్టుకోండి. ఏ లైన్ మీద మనం వెళ్తున్నాం? మనం చేసే పనులు మన వ్యక్తిత్వాన్ని బట్టి మనం దేవుణ్ణి ఏం ఊహించుకున్నాం మనకే అర్థమైపోద్ది. కొంతమంది చూడండి తపాలమని పొరుగుడు వస్తువు తీసేసుకుంటారు. ఈ రోజు ప్రార్థన, దీర్ఘకాలిక ప్రార్థనలకు, ఉపవాస కోడుకులకు వచ్చి
వాళ్ళది ఏదైనా వస్తువు కనబడితే టకాలని జేబులో పెట్టుకుని, లేకపోతే ఎక్కడో చీరలు ఇలా సుట్టేసుకుని నీట్గా ఇంటికి స్టైలిష్గా అలా అందరూ బాగున్నారా అనుకుంటూ వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళిపోతున్నారు? ఏంటి వాళ్ళ ధైర్యం? ఏంటి వాళ్ళకి తప్పు అనిపించట్లేదు ఆ యాంగిల్లో? సింపుల్గా కొంతమంది ఏమంటారు తెలుసా? ఏమంటారు తెలుసా? అస్సలు అమ్మతోడు, దేవుడితోడు అంట. అంటే ఎలా అనేస్తున్నాం మనం? ఎలా అనగలుగుతున్నాం అంటే, దేవుణ్ణి నేను ఈ అబద్ధం ఆడే విషయంలో, ఈ దొంగతనం చేసే విషయంలో నన్నేమి అనడనుకుని నేను సెపరేట్ దేవుణ్ణి ఒకరిని నా మైండ్లో డిజైన్ చేసుకున్నాను అన్నమాట. మరలా అడుగుతున్నాను, మీరేదైతే దేవుడు అనుకుంటున్నారో ఆ దేవుడిని అలా తీసుకొచ్చి మీరు ఆయన దగ్గర పెట్టినప్పుడు, లేదా బైబుల్ దేవుని దగ్గర పెట్టినప్పుడు, నువ్వు నమ్ముకున్న, నువ్వు ఊహించుకుంటున్న దేవుడు బైబుల్ విలువలు తెలిసిన దేవునికి సరిపోతున్నాడా అని. ఇప్పుడు మరలా వెంటనే ప్రశ్న, ఈ బైబిల్తో ఎందుకు కొలవాలి? ముందుకెళ్తే తెలుస్తుంది ఎందుకు కొలవాలో. చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మేధావండి. ఈయన నిజంగా అన్ని అవపోసను బట్టి పరిశీలించి యేసుక్రీస్తునే ఎందుకు నమ్ముకోవాలో స్టడీ చేసి చేసి భవిష్యత్తు వాక్కులు చెప్పిన మేధావి పౌలు గారు. రోమిలకు రాసిన పత్రిక 1:18 జస్ట్ చూడండి అంతే. సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను, దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది అన్నాడు ఆయన. ఒక కాంటెక్స్ట్ లేపాడు ఆయన, ఒక సందర్భం లేపాడు ఆయన. ఈ మేధావి రోమీల వాతావరణంలో ఉన్న విశ్వాసులైన వారికి పత్రిక రాస్తున్నాడు. దుర్నీతి దేనికి అడ్డొచ్చిందట? సత్యానికి అడ్డొచ్చిందట. ఎందుకు? దుర్నీతి అనగానే అదేదో మెటీరియల్ అనుకోకండి, దుర్నీతి అనగానే అదేదో ఘన పదార్థం అనుకోకండి, దుర్నీతి అనగానే మనుషుల హృదయంలో దోబూచులాడుతున్న అవినీతి. ఆ అవినీతి, మనుషులు అలవాటు పడిపోయిన అవినీతి దుర్నీతట. సత్యం వస్తున్నప్పుడు ఏం చేస్తున్నారట? అడ్డగించేస్తారండి. ఎందుకు? సత్యం ఏం చెప్తుందంటే, ఈ లైన్ కరెక్ట్ కాదు, ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదన్నప్పుడు వాళ్ళకి నచ్చట్లేదట. వాళ్ళకి నచ్చింది కొంత ఉందట, అదేంటి చెప్పనా? అది దుర్నీతి. ఇప్పుడు బైబిల్ దేవుడు ఏమంటాడంటే, అబద్ధాలు ఆడకు అంటాడు. అది వాళ్ళకి నచ్చదు. ఎందుకు? వాళ్ళు సింపుల్గా అబద్ధాలు ఆడడం బాగా అలవాటు పడ్డారు. దొంగతనం చేయకు. వాళ్ళకి దొంగతనం చేయడం ఇష్టం, దొంగిలించడం ఇష్టం, కష్టపడకుండా దొంగిలించడం ఇష్టం. వాళ్ళకి చేయొద్దు అంటది సత్యం. వాళ్ళకి ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుందట. పొరుగు వాడి జీవితంలోనికి చేయి పెట్టకు, వాడిది ఏది లాక్కోకు అని బైబుల్ చెప్తున్నప్పుడు, సత్యం చెప్తున్నప్పుడు వాళ్ళకి లాక్కోవడం అలవాటు అయింది, తీసుకోవడం అలవాటు అయింది. అది వాళ్ళకి స్వీకరించడం కష్టం. మనుషుల యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, సత్యం వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వారి నీతి ఏంటో వాళ్ళకి అర్థమైన సత్యాన్ని సత్యముగా స్వీకరించరట. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే 21, మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ తమ వాదోపవాదములయందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులు మనం చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరు. బాగా వినంటే ఏమని చెప్తుందో చూడండి బైబిల్. వారు దేవుణ్ణి ఎరిగి, ఎలా ఎరిగారు? దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడని ఎరిగారట. మనం కూడా నమ్ముతున్నాం కదా దేవుడు ఉన్నాడని, యేసుక్రీస్తు వారు దేవుడు అని నమ్ముతున్నాం. దేవుడు ఉన్నాడని ఎరిగి, దేవుణ్ణి నమ్మి, దేవునిగా నమ్మి, దేవునిగా మహిమపరచరట. అంటే దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇవ్వరట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించరట. ఎందుకు చెల్లించరు? ఎందుకు దేవునికి మహిమైనవరంటే, వాళ్ళకు కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయట. అక్కడ రాయబడిందా? వాళ్ళకు కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయట, వాదోపవాదాలు ఉన్నాయి, డిబేట్స్ ఉన్నాయట. ఆ డిబేట్స్లో, ఆర్గ్యుమెంట్లో వాళ్ళకు నచ్చిందే వాళ్ళు చేస్తారట. అరే దేవుడు అన్న ఒక ఆయన ఉన్నాడు, ఆయనకంటే ఒక సెపరేట్ వర్షిప్ ఉంది, ఆయనకంటే కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ చెప్పి ఒక యాంగిల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఆయనకి ఎలా అయితేనే నచ్చుతుందని వాళ్ళకి అనుకోరట. వాళ్ళకి నచ్చిన వాదంలో వాళ్ళకు వచ్చిన ఆన్సరే వాళ్ళు చేస్తారట.
మీరు చూడండి కావాలంటే మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, ఏదైతే చూడండి, కిందకు వచ్చేసరికి అందరూ చేసేది అదే చేస్తారు. చివరి వచనం, తాము జ్ఞానులమని చెప్పుకొనిచ్చు బుద్ధిహీనులైరి వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు సతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ మాట ఎన్నోసార్లు చదివేసాం, నిజంగా నాకు చాలా కొత్తగా అనిపించింది ఆ మాట. మీరు చూడండి, వారు అక్షయుడగు దేవుని మహిమ, దేవునికంటూ ఒక ఇమేజ్ ఉంది, దేవునికంటూ ఒక మహిమ వర్షిప్ ఉంది. అవన్నీ పక్కకు తోచేసి ఏం చేస్తామనగానే గుర్తుపెట్టుకోండి, మనం కొన్ని ఆర్గ్యుమెంట్లు చేసుకుంటాం అంటే అది ఎదుటూడుతావునే, నీ హృదయంతో నువ్వే అవని. నాకు దేవుడు ఎలా ఉండాలి అని నేను ఫిక్స్ అవుతున్నట, నాకు దేవుడు ఎలా ఉంటేనే నేను నమ్ముతాను, నాకు దేవుడు ఎలా ఉంటేనే, నాకు అనుకున్న కంఫర్ట్ జోన్లో నాకు దేవుడు ఉంటేనే నేను నమ్ముతాను, నాకు నచ్చినట్టుగా దేవుడు ఎలా ఉంటే నాకు వ్యతిరేకంగా ఉంటే నేను నమ్మను. నమ్మను అంటే ఈ యాంగిల్ నమ్మడు, కానీ ఆయనకు ఒక యాంగిల్ తెలిసి నమ్ముకొని ఆ యాంగిల్లో దేవుడిని ఆరాధిస్తూ వెళ్ళిపోతుంటాడట. లేరే ఇలాంటి వాళ్ళు మీకు కనబడుతున్నారా? ఇవన్నీ కనబడుతున్నారు, మీకు ఇమేజ్లు తిరగాలి. మీ కొలీగ్స్ దగ్గర కానీ, మీ పనిచేసే వారి దగ్గర కానీ, మీ ఉద్యోగస్తుల దగ్గర కానీ, మీ స్టూడెంట్స్ దగ్గర కానీ, మీరు వెళ్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు అనుకుంటారు ఆదివారం వస్తే చర్చికి వెళ్తారు, సోమవారం వస్తే గుడికి వెళ్తారు, లక్ష్మీవారం వస్తే ఇంకా చెప్పండి లక్ష్మీవారం ఎవరు ఫేమస్, బాబా గారి దగ్గరికి వెళ్తారు, ఇంకా శనివారం వస్తే అలా అన్నీ సమపాలు సక్కబెడతారు. ఒరే మేము క్రిస్మస్కి కూడా వస్తాంరా, ఒరే మేము మసీదుకి కూడా వస్తాంరా, మేమేం చేయం, మేము కూడా రావా అనాలి. మీరు కూడా రా అని కాదు, మీకేమర్థమైంది? వాళ్ళు ఎందుకు అలా అన్నిటికీ కలిసిపోతున్నారు? వాళ్ళు ఊహించుకున్నారు అక్కడుండే దేవుడే, ఇక్కడుండే దేవుడే, అక్కడుండే దేవుడే, ఈ దేవుడు ఎక్కడున్నా దేవుడే. అందుకే ఒక థీమ్ వచ్చేసింది సొసైటీలోకి, మైకులో దేవుడు ఉన్నాడు, స్తంభంలో దేవుడు ఉన్నాడు, క్లాత్లో దేవుడు ఉన్నాడు, అన్నిటిలో దేవుడు ఉన్నాడు, దేవుడు అన్నిటిలో ఇమిడిపోయి ఉన్నాడు. అందుకే దేనికి దండం పెట్టినా తప్పు కాదు. విగ్రహారాధన ఎలా వచ్చింది? దేవుడు అన్నిటిలో ఉన్నాడు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే, దేవుణ్ణి వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే, అక్షయుడు అంటే ఏంటి? అక్షయుడు అంటే అది మనతో వచ్చిన ప్రాబ్లం. అక్షయుడు అంటే ఎప్పటికీ నాశనం కానివాడు, చని చావన్నది లేనివాడు. ఎంత ఫూలిష్ థింకింగ్ అంటే, దేవుడి విషయంలో చెప్తున్నాడు రోమపత్రిక పౌలు గారు రాస్తూ, ఎంత ఫూలిష్గా జ్ఞానులు మనం చెప్పుకొనచ్చు బుద్ధిహీనమైన పనులు దేవుడి విషయంలో ఎలా చేస్తుందంటే ఈ సొసైటీ. దేవుడు నాశనం కానివాడు, కానీ వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే, నాశనం అయిపోయే రూపాలకి దండం పెట్టి దేవుడు అంటారట. నీకు అర్థమైందో లేదో, ఎంత మేధావో చూడండి ఆయన ఎంత బాగా రాశాడో. నాశనం కాని దేవుడిని వారు ఏం చేస్తారంటే, నాశనం అయిపోయే మనుషుల రూపాల్లో పెడతారట. మనిషి అన్నవాడికి సావు ఉందా లేదా? ఉంది. దేవుడు అన్న ఆయనకి సావు ఉంటుందా? ఉండదు. దేవుడు అన్న ఆయన చనిపోడు, మనిషి అన్నవాడు చచ్చిపోతాడు. దేవుని ఏ రూపంలో పెట్టారట? మనిషి నశించిపోయే మనిషి రూపంలో పెట్టారట. ఇంకా ఫూలిష్ థింకింగ్ ఏంటంటే, పక్షులకు పెట్టారట. పక్షులు చచ్చిపోవా? చచ్చిపోతాయి. నెక్స్ట్ నాలుకాలు జంతువులు ఉన్న వాటికి పెట్టేశారట. నెక్స్ట్ పురుగులకు కూడా, ఫూలిష్గా పురుగులకు కూడా పెట్టేశారట. మీరు కొన్ని కొన్ని దేవుళ్ళు దేవతలు, దేవుళ్ళ యొక్క విగ్రహాలు మీరు చూడండి, ఈయన ఏ దేవుడు అండి, ఆయన బుక్కులు అంతలా ఉన్నాయంటే ఆయన ఒక దేవుడు. మీరు కావాలని చూడండి ఎంత వైల్డ్గా, ఎంత వల్గర్గా దేవుళ్ళు ఇమేజ్ ఉంటే చూడండి. కొన్ని దేవుళ్ళు దేవతల ఫోటోలు మనం ఇంటికి చూసి వచ్చిన తర్వాత మన కళ్ళకి వస్తాయి. ఎందుకలా అంత వైల్డ్గా, అంత వల్గర్గా? ఎందుకో చెప్పనా, నేను ఒకటి ఊహించుకొని, నేను నమ్ముకున్న దేవుడు ఇలాగా ఉండాలని నేను అనుకుని ఆ రూపాన్ని డిజైన్ చేసుకున్నాను అన్నమాట. కొంతమంది దేవుళ్ళని చూడండి సిక్స్ ప్యాక్ బాడీతో, చూసారా? ఆ తయారు చేసిన ఆయనకి అది ఇష్టం, ఆయనకి మరి ఆయనకి అలా ఉందేమో, ఆయనకి అలా ఇష్టం. ఆయన సిక్స్ ప్యాక్స్ బాడీ ఉండాలి, మజిల్స్ బాగా ఉండాలి, మంచి బలమైన ఒక ఆయుధం ఉండాలి. అవన్నీ చూసేసరికి దేవుడిని ఆయన అలా ఊహించుకుని దేవుడిని రెడీ చేసుకున్నాడు. అలా ఎందుకు వచ్చింది ఆ దేవుడు? ఆ దేవుడు అలా ఎందుకు వచ్చాడంటే, ఆ గీసునోడు మైండ్లో దేవుడు ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడు. వాడికి అలా అనుకున్నాడు, అలా ఊహించుకున్నాడు, దేవుడు అంటే ఇలా ఉండాలని ఫిక్స్ అయిపోయాడు. వాడి మైండ్లో ఏ ఫ్రేమ్ అయితే ఉందో ఆ ఫ్రేమ్ని అలా తెచ్చి పెట్టాడు.
ఇది వైరల్ లుక్ అయితే వలగర్ లుక్ ఏంటి చెప్పనా? దేవుడు అనగానే చెప్పండి. సంభోగం చేస్తూ అటు ఒక 8 మంది ఇటు ఒక 8 మంది మధ్యలో ఆయన చక్కగా కుల్ఫీ తింటున్నట్టు, ఇంకా చెప్పండి ఏదో ఒక రోజ్ మిల్క్ తాగుతున్నట్టు, ఇవన్నీ ఎలా ఉంటాయి? ఇలా చెప్తున్నాయని నా మీద అరిచేస్తున్నారు. చంపేయడానికి కూడా ప్రయత్నం చేయలేండి. దరిద్రం వదిలిపోతాను, చచ్చిపోతాయి ఈ లోకాన్ని వదిలేసి. ఇవన్నీ చెప్తున్నామని తాలిబట్టు కోసం చెప్పామా? చంపేద్దారట, చంపేయండి నేను అంతే. ఎప్పటికైనా చచ్చిపోలేదు, దేవుని కోసం చచ్చిపోయామంటే గొడవ ఉన్నది. మాయలు దొంగతనాల మధ్య మనం బతికే కన్నా త్వరగా వెళ్ళిపోతే అన్నీ అయిపోతాయి. చచ్చిపోయేది అత్తసాక్షి చచ్చిపోతే ఇంకో 4 రోజులు చెప్పుకుంటారు మన గురించి. గట్టిగా దేవుని వాక్యం చెప్పాడండి, చంపేశారు అని. అందుకే రాజు పడకనే చెప్పడం మొహమాటలు లేకుండా. చావునే జయించడం ఇంకా తడ్డే ఏదో అన్నారుగా అన్నట్టు అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు చూడండి, ఇంకా ఏం చూస్తారు చూడండి. కొన్ని వలగర్ లుక్కులు కొన్ని దేవాలయాలకు మీరు పోండి, మనకి ఇక్కడ ఉంది. ఊరి పేరు వద్దులే కానీ మీకు ఐడియా వస్తుంది. మీరు అలా వెళ్ళండి, గోబల్ హాస్పిటల్ ఉంది కదా, అలా తిరిగి అచ్చంపేట జంక్షన్కి ఆ రోడ్డు, అచ్చంపేట అనే సప్పవరం జంక్షన్ కలుస్తారు రోడ్డు. ఆ లైన్లో మీకు ఒకటి ఒక ఫ్యాక్టరీ దాటిన తర్వాత మీకు ఆనుకున్న గుడి ఉంటుంది చూడండి, సామాన్ కొట్టు పోయి చూడండి, అప్పుడప్పుడు మీరు వెళ్ళి చూడండి చూడండి అండి. చూస్తూనే ఉంటారు ఇక కొన్ని కొన్ని కవులు ఉన్నారులేండి, ఎలా అయినానండి ఆ రోజుల్లో, ఆ రోజుల్లో అని చెప్పుకో, నీకు చూడాలని ఉందని చెప్పు. ఎంత బాగా ఎక్కరండి సిలబాలని, అంత వద్దు నీకు అది చూడాలని ఉందని చెప్పు. అవన్నీ చూడండి, ఆ వల్లగర్ లుక్లు దేవుణ్ణని ఎలా క్రియేట్ చేశారు, అది డిజైన్ చేసినోడికి దేవుణ్ణి ఎలా ఊహించుకున్నాడంటే, మా దేవుడు కామత్వంలో సామర్థ్యం కలిగిన దేవుడు అని చెప్పుకుని ఎలా ఊహించుకొని ఆ కామత్వపు రూపాలు ఏం చేశాడు, డిజైన్ చేసుకున్నాడు. ఒకడేమో వైల్డ్గా డిజైన్ చేసుకుంటున్నాడు భయంకరంగా, మాకడేమో కామత్వపు లక్షణాలతో దేవుని డిజైన్ చేసుకుంటున్నాడు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి, వీళ్ళెవరయ్యా అంటే సగం మనిషి సగం జంతువు, అదొక దేవుడు. మరికొంతమంది చూడండి, దేవుడు అనగానే మనకు 2 చేతులు ఉన్నాయి, దేవుడు కాబట్టి ఎన్ని చేతులు ఉండాలి, ఇంకొక ఎక్స్ట్రా ఉండాలి. దేవుడు అనగానే మనకు 1 తలకాయ ఉంది, దేవుడు కాబట్టి ఇంకొక 8 తలకాయలు ఉండాలి, ఇంక ఎక్స్ట్రా తలకాయలు ఉండాలి. ఇవన్నీ ఎలా వచ్చాయంటే, మనం ఊహించుకున్నట్టు దేవుడిని ఏం చేసామట, తయారు చేసుకున్నామంట. అందుకే కెల్విన్ అనే ఒక మహాభక్తుడు ఏమంటాడు, మేధావి, మనిషి హృదయమట విగ్రహాల కర్మాగారమట. ఎంత బాగుందో చూడండి ఆ మాట, కెల్విన్ అనే భక్తుడు, మనిషి హృదయము విగ్రహాల కర్మాగారము. మనిషి హృదయంలో ఊరకే బయటకు వస్తుందట, వాడికి నచ్చింది ఊహించేసుకుని విగ్రహం పెట్టేసుకుంటాడట. వారు అనగానే ఇక్కడ ఎవరో తెలుసా, ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలుకి దేవుడు తెలుసట, దేవుడు మోసే నడిపించే దేవుడు అని తెలుసట, అన్నీ తెలుసట. మోసే ఏ దేవుడిని బట్టి నడిపిస్తున్నాడో ఆ దేవుడు అని తెలుసట, అన్నీ తెలుసట. వాళ్ళ హృదయం విగ్రహాల కర్మాగారం కనుక మోసే 40 డేస్ అలా వెళ్ళొచ్చేసరికి వెంటనే వాళ్ళు ఏం చేశారు, గడ్డి మేయు వెద్దు రూపంగా దేవుణ్ణి మార్చేశారు. యెహోవాయే, యెహోవా అని నమ్ముతారు, కానీ యెహోవాకు ఒక రూపం ఉండాలి. ఎలా ఊహించుకున్నారు యెహోవా అని అనగానే, మేము యెహోవానే నమ్ముతాం, కాకపోతే మా యెహోవా ఎదుగు ఎలా ఉండాలి, ఎలా ఉన్నాడంటే బలముగా మోపురం కలిగిన ఎద్దు. చూసారు ఎప్పుడన్నా 6 ఫీట్ 7 ఫీట్ ఉంటుంది అది, దాన్ని చూస్తే మనకు భయం వేస్తే డైనోసార్ ఎదురుకు వచ్చేస్తుంది అన్నట్టు. చూసారా రోడ్ల మీద వెళ్తుంటుంది, వస్తున్న ఒక కారును గుద్దని చూసారు ఎలా ఉంటుంది అది, ఈ కారుని ఈ రోడ్డు మీద గుద్దే ఇల్లు అవతల రోడ్లు పడ్డది. అంటే వాళ్ళు ఎలా ఊహించుకున్నారంటే, మోపురం కలిగిన ఎద్దులు, పెద్ద పెద్ద ఎద్దులు. అమ్మ ఇంత బలంగా ఉందంటే దేవుడు కూడా ఇలాగే ఉంటాడు. కొంతమంది పులులను దేవుళ్ళని చేశారు, చూసారా ఇక్కడ ఉంటుంది, అలా వెళ్ళినప్పుడు చూడండి. కొంతమంది దేవుళ్ళకి పులులు వాహనాలు, సింహాల వాహనాలు, కొన్ని కొన్ని వాహనాలు. ఎందుకు వచ్చాయి ఇవన్నీ? మనకి ఏదైతే భయమో అది మనం ఏం చేస్తాం, దేవునికి దేవుని ఆయుధాలుగా వాహనాలుగా డిజైన్ చేసుకున్నాం మనం. మన హృదయం విగ్రహాల కర్మగారం. అందుకే ఆ మేధావి అంటూ ఒక మాట అంటాడు, పతనమైన మానవ హృదయం నుండి దేవుని సృష్టిస్తే వచ్చేవన్నీ ఇలాగే ఉంటాయి అన్నాడు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? పతనమైన మానవ హృదయం నుండి దేవుని సృష్టిస్తే వచ్చే ఆకారాలన్నీ ఎలా ఉంటాయంటే పతనమైనట్టే ఉంటాయి. అందుకే నేను ఏదైతే ఊహించుకుంటున్నానో, మీ మైండ్లో దేవుడు అనగానే ఏదైతే ఉందో ఆ ఉన్నదాన్ని అలా తెచ్చి
ఈ దేవుడి దగ్గర, బైబుల్ దేవుడి దగ్గర నువ్వు అనుకున్న దేవుడు మ్యాచ్ అవుతున్నాడా లేదా చూడాలి. చూడకపోతే ఏమవుద్దంటే, మీరు చేసే దేవుని పేరు మీద ఆగడాలు మీకు తప్పనియా అనిపించు. అందుకే 10 ఆజ్ఞల్లో సేనాయి పర్వతం మీద 10 కమాండ్స్ అన్నారు. వాటిని ఫస్ట్ కమాండ్ ఏంటి చెప్పండి? పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ దేని రూపాన్ని మీరు పెట్టుకోవడానికి వీల్లేదు. అంత కమాండ్ సీరియస్నెస్ ఆయన ఎందుకు జారీ చేశాడు? ఆయన ఎందుకు అంత సీరియస్గా ఫస్ట్ కమాండ్ అది ఇచ్చి ఎందుకు ఇచ్చాడు చెప్పనా? మీరు నేనేంటో సరిగ్గా మీరు అర్థం చేసుకోకపోతే మీకు ఎలా బతకాలో మీకు తెలీదు. ఎందుకు? మీరు నమ్ముకున్న దేవుణ్ణి బట్టే మీ నడవడుకుంటుంది, మీరు నమ్ముకున్న దేవుణ్ణి బట్టే మీ వ్యక్తిత్వం ఉంటుంది, మీరు నమ్ముకున్న దేవుణ్ణి బట్టే మీరు చేసే పనులు ఉంటాయి. దేవుణ్ణి మనం ఏమూహించుకుంటున్నాం? అందుకే ఆయన అన్నాడు, నాకు తప్ప నేను తప్ప ఏరొక దేవుడు మీకు ఉండకూడదు. ఒకవేళ నన్ను నమ్మితే ఏ రూపం మీరు పెట్టకూడదు. ఎందుకు చెప్పనా? మీ హృదయం పతనమైన హృదయం కనుక అడ్డగోల రూపాలు మీరు పెడతారు, పెట్టద్దన్నాడు ఆయన. బైబిల్ దేవుడి దగ్గర మీరు వస్తే ఏం కనిపిస్తుందంటే, దేవుడు ఉన్నాడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వాన్ని పరిపాలిస్తున్నవాడు. ఆయన చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు అంటే ఎలానే ఉండాలని దేవుడే చెప్పాడు. ఒక మాట ఏంటంటే, విగ్రహం ఎలా ఉంటుంది అనగానే నేను ఎలా అయితే ఊహించుకుంటున్నానో అలాగ ఉంటుంది. మీకు అర్థమైందా? నేను ఎలా అయితే ఊహించుకుంటున్నానో అలా ఉంటుంది. మనిషి దేవుని సృష్టిస్తే మనిషి నుండి వచ్చే దేవుడు ఎలా ఉంటాడంటే మనిషిలాగా ఉంటాడు. మీరు కావాలని చూడండి, ఆయనకి భార్యలు ఉంటారు, చెప్పండి, ఆయనకి పిల్లలు ఉంటారు. ఎప్పుడో చిన్నప్పుడు అన్నారు ముక్కోటి అని, ఇప్పటికి ఎన్ని ఏమి మరి, వాళ్ళకి పిల్లలు పుట్టరా, వాళ్ళకి మనవరాలు ఉండరా, వాళ్ళకి పెళ్ళిళ్ళవా, ఇంకా సంఖ్య పెరగదా? ఇలాగ అడిగినందుకే ఏం చేశారు? ఇలా మాకు సోస్లో జాగ్రఫీ చెప్పేవాడండి ఈ పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు. ఇదే క్వశ్చన్ ఇప్పుడు నేను ఏదైతే అన్నానో ఇదే లేపాడు ఆయన. అన్ని రకాల మనుషులు ట్రైనింగ్ అవుతారు కదా ఇక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో. వెంటనే కంప్లైంట్ ఇచ్చి ఆ సార్ని మానిపించేశారు. ఎందుకు? వాళ్ళ ఇమేజ్ని టచ్ చేశాడు ఈయన, వాళ్ళు అనుకున్న దాన్ని టచ్ చేశాడు. కనుక చూసారా, మా మతాన్ని, మా ఉద్దేశాలు, మా మనోభావాలు ఏం చేశారు? దెబ్బ. మనోభావాలు అంటే ఏంటి? నేను ఊహించుకున్నది, నేను అనుకున్నది ఇతను ఏం చేస్తున్నాడు? టచ్ చేస్తున్నాడు. నేను టచ్ చేయట్లేదు, అది నా భావం కూడా కాదు, మన భావం కూడా కాదు. బైబుల్ దేవుడు, దేవుడు అనే ఆయన ఒక భావం, ఆయనకు ఒక రూపం ఉంది. దాని దగ్గరికి మనం అనుకున్నవన్నీ తెస్తే, ఆ దేవుడు చెప్పినట్టుగా మనం అనుకున్నవి మ్యాచ్ అవ్వకపోతే మనం చాలా ప్రమాదంలో, అమాయకత్వంలో, జ్ఞానులు అనుకుంటూ ఏం చేస్తున్నాం? బుద్ధిహీనమైన పనులు చేస్తున్నాం. దేవుడు, మరొక మాట, దేవుడిని సృష్టించిన మనిషి ఎంత అమాయకంగా ఉంటాడంటే, సృష్టికర్తట ఈ సృష్టమును డిజైన్ చేస్తే ఈ సృష్టం అట ఎవరిని డిజైన్ చేస్తుందట? ఇది ఫూలిష్నెస్ కదండి. ఇప్పుడు నాశనం కాని దేవుడు నాశనం అయ్యే నన్ను సృష్టిస్తే నేను మరలా ఎవరిని సృష్టిస్తున్నానట? దేవుణ్ణి. అందుకే అన్నాడు, మన హృదయమట విగ్రహాల కర్మాగారమట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, విగ్రహారాధన ఎందుకు తప్పు అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడి పేరుడు ఒక విగ్రహాన్ని పెడితే, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మన హృదయం మంచిది కాదు కనుక ఆ పేరు మీద మనకు నచ్చినవన్నీ మనం చేస్తామట. మీరు చూడండి, ఒక విగ్రహాన్ని పెట్టుకుని, మన క్రైస్తవ్యంలో కూడా వచ్చాయి, ఒక విగ్రహాన్ని పెట్టుకుని దాని ముందు నాట్యం చేసి తైతెక్కలాడి తాగినా ఎన్ని చేసినా మనకేమనిపించదు? తప్పు అనిపించదు. అది బైబిల్ దేవుడి దగ్గర రండి, తప్పని చెప్తుంది. మీరు అక్కడికి పోండి, కొన్ని చూడండి, తీసుకొచ్చి అడ్డగోలు సారా తాగేసి, కొల్లు తాగేసి, అవి ఇవి తాగేసి ఆ దేవుడి ముందు, ఆ దేవత ముందు నాట్యం చేస్తున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎందుకు తప్పు అని అనిపించట్లేదు? ఎందుకంటే వాళ్ళు దేవుడిని అలా ఊహించుకున్నారు, తప్పు అనిపించదు. ఆ మధ్యకాలంలో ఒక వీడియో వచ్చింది ఫేస్బుక్లో, దేవుడు అనగానే ఇలా ఇలా ఊగేయాలని, ఏదో పవర్ వచ్చినట్టు ఏదో ఊగేయాలని ఆవిడ ఊగేస్తుంది. ఎవరు ఆవిడ? ఎవరు భక్తురాలు, ఆస్థాన గాయకురాలు అనుకుంటున్న ఆవిడ. ఊగేస్తుంటే రోడ్డు మీద వచ్చి మోకాలు వేసి అలా అలా ఊగేస్తుంది. ఇలాగ రొట్టెదో పట్టుకుని ఇలా ఊగేస్తుంటే పిచ్చుకొక్కు వచ్చేసింది. వెంటనే చూసారు మీరు ఆ వీడియో?
కుక్కొచ్చి అలా దగ్గర అంటుంది మరి దేవత ఇది లేదు ఊహించుకుంది అలా. ఒకసారి రిథం కొడుతున్నప్పుడు చూసారా, రిథం కొడుతున్నప్పుడు ఏ జరుగుతుంటాయి మనకి మధ్య మధ్యలో సడన్గా వచ్చేస్తుందండి ఎక్కడి నుండో. ఎలా వచ్చేసింది, ఎలా వచ్చింది ఫీలింగ్, అది ఊహించుకోవడం, అది ఆ ఊహకే. సహజంగా బాడీకి ఉన్న తత్వం ఏంటంటే బీటు బాగుంటే మనకు తెలియకుండా కాల్ ఏం చేస్తాం, టక్క 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 ఊపుతాం చూసారా. ఇంకా మనకు బీటు బాగా నచ్చింది అనుకుంటే ఏళ్ళు ఇలా ఇలా అంటుంటాం చూసారా. కొంతమంది తలకలు ఇలా ఊపుతుంటారు చూసారా. ఇవన్నీ ఏంటి, మన బాడీ మనకు తెలియకుండానే చెప్పండి ఊపొత్తుంది అన్నమాట. ఆ ఊపు దేవుడు కాదు, మనం అనుకునే దేవుళ్ళు కాదు. అందుకే బైబిల్లో అంటుంది దేవుణ్ణి దేవునిగా చూడకపోతే ఆయన నిత్యత్వాన్ని అదృశ్య లక్షణాన్ని ఆయన దేవత్వాన్ని జగతుత్పత్తి మొదలుకొని జగత్తు లేకముందు నుంచి ఎలా ఉన్నాడో ఆ దేవుణ్ణి జగత్తులోకి వచ్చిన నువ్వు ఒక డిజైన్ చేసుకుంటే ఇది తప్పు అని బైబిల్ చెప్పింది. దేవుడు ఉన్నాడని అందరూ నమ్ముతారు, కానీ ఆ దేవుడిని నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు అన్నది నువ్వు నమ్మే విధానమే నీ యాటిట్యూడ్ చెప్తుందట. అందుకే పౌలు గారు ఒకరోజు ఒక సిటీకి వెళ్ళాడు, ఆయన తెలుసు కదా ఎథెన్స్. కొన్ని పదాలు మనం పూర్వం చదువుకున్నవి ఒకసారి చూద్దాం త్వర త్వరగా. మా ఫ్రెండ్ ఒకడు మొన్న రోడ్డు మీద కనబడి అంటున్నాడు, ఏమనంటే ఆ రోజు నాతో ఎవరు ఉన్నారు, ఏంట్రా మా గురించి మాట్లాడుతున్నామని, మీ గురించి కదా దేవుని గురించి మాట్లాడుతున్నాం, 10 మందిని వేసుకుని వచ్చేస్తాం రోయ్ అన్నాడు. త్వరగా వచ్చాను రోయ్ అన్న, మరి ఏం చేద్దాం, వచ్చాడు అనుకోండి కూర్చోబెట్టి చెప్తాం నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇదిగో ఇది, ఇదే క్లాస్ అప్పుడు మొదలెడతాం అన్నమాట. ఇలా అయితే మరి ఏది దేవుడు అనగానే అప్పుడు అంటారా ఏంటంటే చెప్పరా మేము చెప్పుకున్నదే మాకు రైట్ అంటారు. చూ మీరు కూడా చూడండి, మీకు ఎంత చెప్పినా ఎంత చెప్పినా ఏమో బ్రదరు నేను అలా నమ్ముతున్నాను అంతే అనో మనం. మీరెన్ని చెప్పండి, మీరు ఎన్నండి చెప్పండి బ్రదరు, మేము అలా ఫిక్స్ అయిపోయాం దేవుడిని, ఆయన ప్రేమమైడు మమ్మల్ని ఏమి ఇంకా అండవు, మీరు అంత సీరియస్గా మాకు ఏం చెప్పకండి అనో మనం. ఇప్పుడు శేఖరాన్ని ఓవర్ లేచిపోయి ఫైర్ అయిపోయాడు అనుకోండి, ఎందుకంత అవసరం లేదు అక్కడ అనో అనో మనం, అంత అవసరం లేదు ఎందుకు అధ్యక్ష, మేము అలా ఫిక్స్ అయ్యాం దేవుడు అంత అలా ఏమండవు, మీ కోపం మీద మా మీద ప్రదర్శన చేస్తున్నారు అలాగా, ఇదంత తప్పట. చూద్దాం అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం 16వ వచనం. పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము దేవుని పేరు మీద విగ్రహాలతో నిండుకొని ఉండడం చూశాడట. అతని ఆత్మ పరితాపం పట్టలేక, అరే దేవుడు అంటే ఇంట్రెస్ట్ ఉంది, దేవుని కొరకు ఎతికిల్లట్టుంది, దేవుని నమ్ముకోవాలన్న ఆశ ఉంది, కానీ దేవుని పేరు మీద ఏమొచ్చాయి రూపాలు వచ్చాయి, ఇది చాలా ఫీల్ అయ్యాడట ఆయన. దేవుడు అంటే ఆసక్తి ఉంది, ఈ హృదయంతో డిజైన్ చేసుకున్న కొన్ని పెట్టేసుకున్నారే, వీళ్ళకి ఎలా అయినా సత్యము తెలియాలనుకుంటాడట. ఎప్పుడైతే ఇవన్నీ పరిశీలించాడో, మేధావులు ఉన్నారు మళ్ళీ ఎవరు, ఎవరు నమ్ముకున్న మేధావులు వీళ్ళందరూ, ఆ రూపాలు నమ్ముకున్న వాళ్ళు మేధావులు, వారు నమ్ముకున్న దాన్ని వెంబడిస్తున్న వాళ్ళు మేధావులు. మీరు కావాలి చూడండి, MBA చేసి MBBS చదివి, ఇంకా మీరు చూడండి MTech BTech చదివి సడన్గా దర్శనమిస్తారు ఎక్కడ, ఎక్కడ చెప్పండి, ఒక అమాయకమైన మూఢనమ్మకం. అదేంటి మీరు డాక్టర్ గారు కదండి మీరేంటి, అయ్యో మీరు గవర్నర్ గారు కదా మీరేంటి, అయ్యో మీరు ఎంత మేధావి, అరే మీరు చార్టెడ్ అకౌంట్లో మీరు దిట్ట, మీరు ఇక్కడ CA ఉన్నారు, మీరు ఇక్కడ ఇలా ఉన్నారు, ఏవోగా ఉన్నారు, ఇంత బాగా ఉన్నారు సోషల్ స్టేటస్లో, మీరు ఇంత మేధావి, దేవుని దగ్గరకు వచ్చేసరికి మీరేంటండి ఇలా అంటే, ఆయన అలా అనుకున్నాడు అంతే. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు నేర్పించారు, వాళ్ళకు కూడా అనుకున్నారు. MBA సైన్స్ టెక్నాలజీ చదివిన వారు కూడా దేనికి దండం పెడతారు, ఏదో ఒక రూపానికి దండం పెడతారు. ఎందుకు వాళ్ళు అలా ఊహించేసుకున్నారు, ఒక ఒక థీమ్లోకి వచ్చేసారన్నమాట. ఏమనుకుంటారంటే దేవుడు అన్నిటిలో ఉన్నాడని. దేవుడు అన్నిటిలో ఉంటే, దేవుడై ఉంటే, దేవుడై ఉన్నది ఎప్పటికీ నాశనము కాకూడదు, నాశనమయ్యేది దేవుడు కాదు అని బైబిల్ చెబుతుంది. ఇంకా ఇది అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 22వ మాట, ఎథెన్స్ వారలారా మీరు సమస్త విషయములు అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మీకు దేవుడు అంటే చాలా ఇష్టం ఉంది, దేవుణ్ణి రకరకాల యాంగిల్లో మీరు చూడాలనుకుంటున్నారు, నాకు నచ్చింది, బట్ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు, దేవుణ్ణి మీరు ఏం చేశారంటే దేవుణ్ణి ఎదుకుతూ ఎదుకుతూ ఇన్ని రూపాలు పెట్టారే, మీకు ఇంకా ఓహల కందన ఒక రూపం కూడా పెట్టుకున్నారు.
ఆయన పేరేంటి? తెలియబడనే దేవుడు. బలిపీఠం కట్టి ఇంకా మా పరిశీలనలో, ఇంకా మా దర్యాప్తులో, ఇంకా దేవుడు అన్న యాంగిల్ ఏమన్నా ఉంటే, ఒకవేళ ఎప్పటికన్నా భవిష్యత్తులో తెలిస్తే బలిపీఠం కట్టేసి రెడీగా ఉంచారట. ఎందుకు? తెలిసిన తర్వాత పనులే ఒక రూపాన్ని పెట్టేయడానికి. తెలియబడని దేవుడికి ఇంకా ఈయన గురించి మాకు తెలియ సరిగ్గా తెలియదు. అప్పుడు పౌలు అంటున్నాడు, మీకు ఏదైతే తెలీదు అని నేను చెప్పడానికి వచ్చాను. ఏం చెప్పాడు అనగానే, మీరు దేవుడు అనగానే ఒక ఇమేజ్లో మీరు ఉండిపోయారు. మీకు అర్థం కానిది ఏంటంటే, జగత్తును సృష్టించింది ఆయన, సమస్తమన్నీ నిర్మించింది ఆయన, దేవుడే తన ఆకాశానికి భూమికి ప్రభువై ఉంటే మీరిన్ని రూపాలు పెట్టుకుని దానికి పేర్లు పెట్టుకుని దేవుడని మీరు అనుకుంటే, మీరు అనుకున్న రూపాల్లో దేవుడు నివసించడు. ఎంత క్లియర్ స్టేట్మెంటో చూడండి. మీరు అనుకున్న దాంట్లోనికి దేవుడు రాడు. దేవుడు అనుకున్న దాంట్లోకి ఏ చెప్పండి, మీరు రావాలి. ఆయన జగత్తును సృష్టిస్తే దేవుడు మీరు సృష్టించడం ఏంటి? విశ్వాన్ని ఆయన డిజైన్ చేస్తే మీరు ఆయన డిజైన్ చేయడం ఏంటి? కనీసం మీకు అర్థమవుతుందా మేధావులారా? ఆ రోజు మహాసభలో ఆయన నిలబడి మాట్లాడు, గ్రీకు దేశాలు ఇవన్నీ. ఆ రోజు మహాసభలో నిలబడి మాట్లాడు, ఒక సుప్రీంకోర్టు ఉంది అక్కడ, అరియోపాగా ఒక సభను చూసారా? అదొక పెద్ద సభది. మేధావులందరూ సుప్రీంకోర్టు జడ్జిలు ఎలా కూర్చుంటారు, అలా కూర్చుంటారు అక్కడ మహామేధావులు. వాళ్ళందరి మధ్య ఈ ప్రసంగం చేస్తున్నాడు ఆయన. మీరు మేధావులు కదా, మీ కవులు మంచిగా చెప్పారు కదా దేవుని గురించి, ఇంత బాగా మీరు మాట్లాడినప్పుడు దేవుడు అనగానే ఒక సర్కిల్లో, ఒక ఫ్రేమ్లో మీరు ఎందుకు పెట్టేస్తున్నారు? మన యేసు ప్రభు వారి ఫోటో కూడా మీరు చూడండి. ఎవరింటికి పోయినా కామన్గా ఒక ఫోటో ఉంటుంది, చూసారా? నేను చిన్నప్పటికో ఇక్కడ పాస్టర్ గారు ఉండేవారు, ఆయన పేరే అదన్నమాట. ఆ పాస్టర్ తెలుసు కదా, ఆయన మనుషులకు పాస్టర్ కాదని వారు. తప్పండి, అలా అనకూడదు. అలా ఉండిపోయింది నాకు ఆ పేరు, దయలు పాస్టర్ గారు అండి. దయలు పాస్టర్ ఏటైనా, మనుషులకే పాస్టర్ గారు ఆయన. అంటే అలా వదిలించడం వల్ల కేసులు ఎక్కువైన స్టడీ చేయడం, అలా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఇమేజ్ ఉండేది మీకు గుర్తుందా? మళ్ళీ స్కూల్ ఎవరున్నా నా బ్యాచ్మెంట్లు ఎవరు లేరు అనుకుంటే, ఇక్కడ నేను ఒకడనే మారానండి మా బ్యాచ్లో. ఇక్కడ తొమ్మడాలు ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇమేజ్ ఉండేది. చూసారు లోపలికి వెళ్ళి వెంటనే గేట్ తెచ్చి చాలా పీస్ఫుల్గా ఉండేదండి వాళ్ళ ఇల్లు. లోపలికి వెళ్ళినప్పుడు స్కూల్ నుంచి వెళ్ళిపోతున్నా, ఒరే ఇలా రండ్రా అని పిలిచేవాడు. ఆయనకి ఎంత ఆసక్తితో పిలిచి బైబుల్ని కథలు కథలుగా చెప్పి మాకు ఏదో ఒక కార్టూన్ ఇమేజ్లు వేసి చక్కగా చూపిస్తే ఆ కార్టూన్ ఇమేజ్లు చూడడానికి వచ్చేసి వాళ్ళం. బిస్కెట్లు అవి పెడుతున్నాం. ఇంటి దగ్గర ఒక ఫోటో ఉన్నది, నాకు ఎక్కువ అలా చూడాలనిపించింది. అక్కడ ఆ ఫోటో ఏంటంటే, యేసుక్రీస్తు వారిని ఒక చేయి పైకి, ఒక చేయి కిందకు ఉంటుంది. మన ఇంట్లో కూడా అక్కడక్కడ దర్శనం వేస్తే చూడండి, ఇక్కడ ఒక గాయం, ఇక్కడ ఒక గాయం. హృదయం ఇక్కడ కొంచెం సెంటర్కి వస్తుంది, అక్కడ ఒక సిలువ ఉంటుంది, దానికి ముళ్ళన్నీ చుట్టేసి ఉంటాయి. ఇక్కడ కూడా ముళ్ళ కిరీటం ఉంటుంది. కొన్ని యేసుక్రీస్తు ఫోటోల్లో గరుపులు నెత్తుకుంటాడు. నేను అంటున్నాను, అది ఎలా వచ్చింది ఆ ఇమేజు? ఎలా గీశారు ఆ ఇమేజు? గీసినాడు అలా ఊహించుకున్నాడు. ఆయనకి ముళ్ళ కిరీటం అక్కడే కాదు, హృదయానికి కూడా పెట్టారు. ఆయన గాయాలు ఎలా అయ్యాయి, ఎలా అయ్యాయని ఒక థీమ్ను ఊహించుకున్నాడు. మీరు ఇంకా గుర్తుపెట్టుకోండి, చిత్రం మంచిగా ఉన్నా, మంచిగా కనబడుతున్నా, ఆ మంచి బైబుల్ కొలతలకు సరిపోకపోతే మంచి అనేది కూడా మంచిది కాదన్నమాట. ఎందుకు మనం జీసస్ ఫోటోస్ కూడా మనం ఎందుకు దండం పెట్టకూడదంటే, అది మనిషి ఊహది. ఆయన ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. సిలువుకి ఎందుకు దండం పెట్టకూడదు? అది ఒక ఊహది, అందుకు మనం దండం పెట్టకూడదు. అది ఎవరో చరిత్రకారుడు లేదా ఒక కార్మికుడు ఏదో డిజైన్ చేసింది. అది కారణం ఒకే ఒక్కటి, దేవునికి రూపం ఉండదు, ఉండడానికి వీల్లేదు. అందుకే చెప్తున్నాడు, జగత్తును సృష్టిస్తే మీరు దేవుణ్ణి క్రియేట్ చేయడం ఏంటి? క్రియేటర్ క్రియేట్ చేస్తారు తప్ప క్రియేషన్ క్రియేటర్నే డిజైన్ చేయదు ఎప్పటికీ. క్రియేటర్ క్రియేషన్ క్రియేషనే తప్ప క్రియేషన్ క్రియేటర్ అవడు. ఎంత మాట చూడండి. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మరి దేవుడు అనగానే నేను ఎలా ఊహించుకోవాలనగానే, బైబిల్లో ఉన్న సారాంశాన్ని ఒక 10 పాయింట్స్గా మీరు గుర్తుపెట్టుకోండి. 10 పాయింట్లు ఇది దాటి మీరు దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సరిగ్గా సరిపోద్ది. ఫస్ట్, దేవుడు అనగానే నిత్యుడు, ఎప్పుడు ఉంటాడు. ఉండని వాడు మరణానికి లోనయ్యేవాడు దేవుడు కాదు. చూడండి, మన ఇతిహాసాల్లో, మన కవుల్లో దేవుణ్ణి దేవుళ్ళు చంపేసుకుంటారు. చూసారా? ఈ లైన్ మీదకి మీరు ఎంతమంది అయితే మీరు నమ్ముతున్నారో అవన్నీ తీసుకురండి. నిత్యుడు కానివాడు దేవుడు కాడు. మీకంటే ప్రశ్న రావచ్చు, మరి యేసుక్రీస్తు వారు చనిపోయారు కదంటే ఎవరన్నా చనిపోయారని?
ఆయన నిద్రించి మూడో రోజు లేచాడు. ఆయన అందరూ చావుకు ముందు వరకు ఏదోటి చెప్పారు, ఏదోటి చేశారు. మంచి మాట అండి, ఎలా జ్ఞాపకం వచ్చింది చెప్తాను జాతికి వినండి. అందరూ చావుకు ముందు వరకు లైఫ్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మరణం తర్వాత ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పారు. నేను చెప్తున్నాను, చెప్పిన వాళ్ళందరూ చచ్చిపోరే మరలా లేవలేదు. లేచిన తర్వాత చెప్తే బాగుండు, ఆయన చెప్పింది రైట్ అండి. ప్రపంచంలో చెప్పిన వారందరూ జీవితంలో అదిగో అక్కడ నాట్యాలు ఉంటాయి. ఎక్కడ? పరలోకంలో. జీవితంలో ఇదిగో పరలోకంలో నాట్యాలు. అందుకే ఒక ఇద్దరు లేడీ పేర్లు కూడా ఫేమస్ అయిపోయినాయి. ఎక్కడ? అక్కడ ఉంటారట. ఎక్కడ? ఆవిడెవరో మీకు తెలుసు. అక్కడ ఉంటారట. ఇంకా ఏదో పానీ ఉంటుందట, ఇవన్నీ ఉంటాయట. ఇవన్నీ ఎవరు చూసి వచ్చాడు? ఎవరు చూసి రాలేదు. మరి చెప్పినోడేవాడు? చచ్చిపోయాడు. లెగిసి చెప్పాడా? లేగలేదు, చచ్చిపోయాడు. మరి నేను ఎలా నమ్మాలి? చచ్చిపోయిన ఎవడో లేగలేదు కనుక లేగనోడు మాట నేను ఎప్పటికీ నమ్మాసిన. మరి ఎవరు లేచారు? చనిపోయాడని నిద్రించిన ఆయన. చనిపోయాడు ఆయన, నిద్రించిన ఆయన లేచి చెప్పాడు నాకు, ఇదిగో ఎటర్నటీ లైఫ్ ఎలా ఉంటుందని. ఇప్పుడు నేను ఎవరి మాట నమ్మాలి? యేసుక్రీస్తు మాట నమ్మాలి. అందుకే నిత్యుడు దేవుడు. ఎంత నిత్యం అంటే నువ్వు నేను లేనప్పుడు, సృష్టి లేనప్పుడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉంటాడు, రేపు ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. ఈ గుణం ఎవరికైతే ఉందో అతడే దేవుడు. ఈ గుణంలోనికి ఏ ఇమేజ్ అయితే రావట్లేదు అతను దేవుడు కాదు. నెక్స్ట్, దేవుడు ఆత్మ. దేవునికి రూపం లేదు, ఆయన అదృశ్యుడు. ఆయనకు రూపం పెట్టడానికి వీల్లేదు. నెక్స్ట్, దేవుడు సర్వాధికారి. ఆయనకు తెలియకుండా ఏది భూమి మీద విశ్వంలో జరగడానికి వీల్లేదు. దేవుడు సర్వాధికారి అంటే ఒక గ్రహం కదలాలన్నా, ఒక నక్షత్రం పడాలన్నా, భూమి యొక్క కదలికలు జరగాలన్నా, మనిషి యొక్క అధికారాలు దిగిపోయి ఎక్కాలన్నా, ఏదైనా ఆయన కమాండ్ లేకుండా జరగదు. దేవుడు ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఆ థీమ్ని మీరు అలా పట్టుకుని అంటే దేవుడు సెలవు లేకుండా ఏది జరగదంటే, ఒక నేను పొడిచేసి దేవుని సెలవు లేకుండా ఏది జరగదండి, దేవుడు పొడిపించేయడు అనకూడదు. అది కాదు. అందుకే మన దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఏం చేశాడు? ఫ్రీడమ్ ఇచ్చాడు. అధికారం ఇచ్చిన ఆయనే ఫ్రీడమ్ ఇచ్చాడు. మంచి ఏటో చెడేటో ఆయనే చెప్పాడు. మంచి చేయాల్సింది చెడు చేయాల్సింది కూడా నీవే. దేవుడు సర్వాధికారి. ఒకరిని ఉంచుతాడు, ఒకరిని దించుతాడు. మంచి లేని టైంలో చెడు పెట్టలేకపోతే చెడును అంతం చేస్తాడు, మంచికి సపోర్ట్ చేస్తాడు. ఈ మంచి చెడులు చేస్తున్నప్పుడు మనిషికి ఫ్రీడమ్ దేవుడు ఇచ్చేసాడు. మరొకటి, సర్వవ్యాప్తి. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? దేవుడు నిత్యుడు, దేవుడు ఆత్మ, దేవుడు సర్వాధికారి, దేవుడు సర్వవ్యాప్తి. సర్వవ్యాప్తి అన్న దగ్గర సరైన దృక్కోణం మనకు లేకపోతే ఈ మైక్కి దండం పెడతాం, ఈ పోడియంకి దండం పెడతాం, కనిపించిన ప్రతిదానికి దండం పెడతాం. ఎందుకు? సర్వవ్యాప్తి అనగానే సర్వంలో ఉన్నాడని కాదు, సర్వం మీద ఉన్నాడని. సర్వంలో ఉన్నాడని కాదు, సర్వము వ్యాపించున్నాడు. అందుకే దావీదు గారు అంటాడు, నేను ఆకాశానికి పోయినా అక్కడ ఉన్నావు, సముద్రం అడుగుకు పోయినా అక్కడ ఉన్నావు, ఎక్కడికి పోయినా అక్కడ ఉన్నావు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి తెలియని ప్లేస్ అంటూ ఏమీ లేదు. అందుకే దేవుడిని ఇంకా వివరిస్తాను ఏమంటాడంటే, దేవుడు అన్న ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నానో ఆయనకి తెలుసు, రేపు ఏం చేస్తానో ఆయనకు తెలుసు, గతం ఏం చేశానో కూడా ఆయనకి తెలుసు. ఆయన సర్వంలో ఉన్నట్టు సర్వము వ్యాపించున్నాడు ఆయన. అదే మనకి చూడండి, మనం చేసి మర్చిపోతాం కానీ దేవుడు ఎప్పటికీ ఆ రికార్డు మర్చిపోడు. ఆయన దేవుడు సర్వాధికారి, సర్వవ్యాప్తి. ఆయన ప్రతి జోన్లో ఆయన ఉంటాడు. నెక్స్ట్, 5, ఎప్పుడు మారనివాడు పరిపూర్ణుడు. చాలామంది దేవుడిని ఏమంటారంటే పాత నిబంధనలు ఒకలా ఉన్నాడు, క్రొత్త నిబంధన ఎవరు చెప్పారు అలాగా? పాత నిబంధనలు ఎలా ఉన్నాడో క్రొత్త నిబంధనలు అలానే ఉన్నాడు. నిర్ణయాలు కూడా మార్చుకున్నాడు అనుకోకండి. మీరు చూడండి, ఒక పెద్ద ఒక మంచి మాట అన్నాడు, పాత నిబంధన నీకు అర్థం అవ్వాలి అంటే క్రొత్త నిబంధన వెలుగులో చదవాలట. క్రొత్త నిబంధన నీకు అర్థం కావాలంటే పాత నిబంధన వెలుగులో చదవాలట. ఈ రెండు ఒకదానికొకటి సపోర్ట్ అది. అది లేకుండా ఇది అర్థమవుతుంది, ఇది లేకుండా అది అర్థం. మీరు చదవండి, క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు పాత నిబంధన లేకుండా కొన్ని విషయాలు మనం ఎప్పటికీ అర్థం చేసుకోవడం కష్టం. అందుకే పాత నిబంధనలు ఉన్న దేవుడు క్రొత్త నిబంధనలు ఉన్నాడు. ఆయన నాలుగు గరుచుకుని అయ్యో అప్పుడు ఇలా చేసేసేనే ఇప్పుడు ఇలా చేద్దాం అనుకుంటున్నా అనుకునేంత దేవుడు ఆయన మనిషి కాదు. మరి ఎలా వచ్చిందో తెలియదు కానీ ఈ థీము చాలామంది ప్రసంగికుల నోట నేను విన్నానండి. అది తప్పది. ఎలా అంటే దేవుడట పరలోకంలో ఒక మీటింగ్ పెట్టాడట.
పరలోకంలోకి మీటింగ్ పెట్టి మనుషులందరూ నశించిపోతున్నారు, ఎవరు రక్షించడానికి వెళ్తారు, గాబ్రియల్ నువ్వు వెళ్తావా అంటే గాబ్రియలు అయ్యో అన్నట్టు చూసిందట. తర్వాత మెకేయల్ని పిలిచి, సండే స్కూల్ పాఠాల్లో ఉన్నాయి తెలిసి, ఇంగ్లీష్ లెసన్స్లో ఉంటాయి, మెకేయల్ని పిలిస్తే మెకేయల్ కూడా నేనా అన్నట్టు చూసాడట. ఆ తర్వాత యష్యా గారు అన్నాడు, యష్యా నువ్వు వెళ్తావంటే అపవిత్రమైన వాడు అన్నాడట, ప్రవక్తలు మేము సరిపోను అన్నారట. ఆవిడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి అన్నాడట, నేను వెళ్తానని. ఎక్కడుంది ఇదంతా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడట, నేను వెళ్తానని. అంటే అది ఎలా ఉందంటే, ఆదాము పండు తెంచడనుకున్నానే, అయ్యో వీడేంటి ఎలా చేశాడని దేవుడు ఏదో అనుకున్నట్టు, ఇప్పుడు ఏదో మళ్ళీ రక్షణ ప్రాణాలకు రెడీ చేసినట్టు, ఇదంతా ఏంటంటే అప్పటికప్పుడే దేవుడు నిర్ణయాలి. ఎవరు చెప్పారు ఈ థీమంతా? దేవుడిని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఈ కథలన్నీ మన చుట్టూ తిరుగుతాయన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకున్న పౌలు గారు అంటాడు, ఆదాము పండు తెంచక మునిపే ఆదాముకి మనకి ఇరుగుడు రెడీ అయిపోయింది. ఎక్కడ? పరలోకంలో. అందుకైన జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రె పిల్ల. అంటే దాని అర్థం ఏంటి? మనం ఏ వేసాలు వేయబోతున్నాం దేవుడికి ముందే తెలుసు. దానికి విరుగుడు కూడా ఆయన రెడీ చేశాడు. ఆదాము పండు తెంచుతాడని తెలుసు, ఆదాము తప్పుతాడని తెలుసు, ఆదాము పట్టుకులు వచ్చిన మనం అందరం తప్పిపోతామని తెలుసు. తప్పిపోయిన అందరినీ మనం రక్షించడానికే కుమారుని ముందే రెడీగా ఉన్నాడట. అంతేగాని అప్పటికప్పుడు ఆదాము గడిటర్ ఎలా చేశాడు, ఇడి పండు తినేశాడు, ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు వెళ్తావు అంటే ఎవరు వెళ్ళినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారట, మై డియర్ ఫాదర్ నేను వెళ్తా అన్నాడట. ఎక్కడుంది అలాగా? నిజంగా ఇది సెంటిమెంట్కి బాగుంటుంది కానీ బైబిల్ దగ్గర సెట్ అవ్వదు. క్రీస్తుని ఇలా పరిచయం చేయడానికి క్రీస్తు ఏదో ఆయన ప్రేమమ్మడిగా చూసి పరలోకంలో ఉన్న తండ్రిని ఉగ్రుడిగా చేయడం ఈ యాంగిల్ మంచిది కాదు. దేవుడు అలా లేడు. దేవుడికి అన్నీ తెలుసు, సృష్టించిన మనిషికి, సృష్టమును రక్షించడం కూడా ఆయనకి తెలుసు. అందుకే మరొక యాంగిల్ ఆరో పాయింట్లో ఆయన సత్యవంతుడు, మంచి ఆయనే, నమ్మకం ఆయనే. ఇవన్నీ సరిపోతున్నాయి చూడండి. సత్యవంతుడు అంటే సత్యవంతుడు కానీ మీరు చాలా చాలా పురాణ గాథల్లో మరి ఎక్కడ వింటారో మనకు తెలియదు. మన నాన్నమ్మలు చెప్పేవారు, మన పెద్దలు చెప్పేవారు. ఎలా చంపేశారు అతను అనగానే, ఆయనకు ఒక అరేజ్ చంపేయడట ఈ దేవుడు. మీరు చూసారు లేదా అతను అలా చూడగానే, ఎవరే ఆకాశాన్ని చూడగానే ఈయన బాణం వేసేసాడట. సత్యవంతుడు అలాగా చెయ్యడు, మ్యాజిక్లు చేయడు, నమ్మించి మోసం చేయడు. ఒక ఆయన దగ్గరికి, ఒక ఆయన్ని చంపడానికట మరొక దేవుడట ఆడపిల్లగా వచ్చి తలాము తగ్గదేమో అన్నాడట. అక్కడ చూసారు అక్కడ అనగానే ఈయన అనుకున్నాడట, ఎక్కడి నుంచి వచ్చో, ఎక్కడ పుట్టో, నీ అడ్రస్ ఏంటి, కైలాసమా నరకమా, ఎక్కడా ఎక్కడా అని అడిగారట. ఎక్కడెడ్రా పిచ్చోడని చెప్పి టక్కుమని ఒక రూపం వచ్చేసరికి వెంటనే అన్ని కసక్కని కూర్చేసి చంపేయారట. దేవుడు అబద్ధమాడు, అసత్యం చెప్పడు. అలాంటి యాంగిల్స్ దేవుళ్ళలో ఉంటావు. ఈ ప్రసంగం నన్ను ఏం చెప్తుందో తెలియదు కానీ చాలా మాట్లాడుతున్నా. ఓకే, దేవుడు సత్యవంతుడు, మంచి ఆయనే, నమ్మకం ఆయనే. నెక్స్ట్, జ్ఞానం కూడా ఆయనే. మనకు జ్ఞానం లేదు. దేవుడు అనగానే ఎన్ని యాంగిల్స్ మన జీవితంలో ఉండాలంటే, నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ పాయింట్, దేవుడు నిత్యుడు, దేవుడు ఆత్మ, దేవుడు సర్వాధికారి, ఆయన సర్వవ్యాప్తి కూడా, ఆయన ఎప్పుడు మారని వాడు, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఎప్పుడు ఆయన ఉంటాడు. ఆయన సత్యవంతుడు, మంచి ఆయనే, నమ్మకం ఆయనే, జ్ఞానము కూడా ఆయనే. ఆ యాంగిల్ ఒక మరొక యాంగిల్ ప్రేమ కూడా ఆయనే. జ్ఞానమున్న దేవుడు పడిపోయిన మనిషిని రక్షించడానికి ప్రేమ చూపించేవాడు కూడా ఆయనే. ప్రేమే కాదు, ప్రేమామయుడికి అదర్ సైడ్ మరొకటి ఉంది, ఉగ్రుడు కూడా. ఇది అర్థమవుతుందా? చాలామంది మన క్రైస్తవులను కానీ ఎప్పుడు మనం ఆయన యాంగిల్లో మనం మాట్లాడుకునేది ఏంటి? ప్రేమ 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 ప్రేమ. దేవుడు ప్రేమమయుడు, ఎన్ని చేసినా ఏం చేసినా ప్రేమమయుడు. గుర్తుపెట్టుకోండి, ప్రేమమయుడుకున్న మరొక పాయింట్ ఏంటంటే ఆయన ఉగ్రుడు కూడా. ఎంత ప్రేమిస్తాడో అవసరమైతే చంపేస్తాడు కూడా. నరకానికి పంపించడానికి కూడా ఆయనకి అర్హత, అధికారం ఆయనకి ఉంది. ప్రేమిస్తారు కాదంటలేదు, ప్రేమించే ఆ ప్రేమ ముసుగులో ఇష్టానుసారంగా బతికేస్తే చంపేస్తాడు కూడా. అర్థం చేసుకుంటాడు జ్ఞానవంతుడు. అర్థం చేసుకున్న ఆయన నీకు అవకాశం ఇచ్చినప్పుడు, ఆయన నీకు నచ్చినట్టు నువ్వు ఒక ఫ్రేమ్లో డిజైన్ చేసుకుంటే ఆయన ఉగ్ర రూపం కూడా చంపుతాడట. ఇప్పుడు మరలా చివరిగా, సృష్టికర్త ఎప్పటికీ సృష్టింపబడడు. అది ఈ 10 పాయింట్స్ ఉన్నాయి. ఈ 10 పాయింట్లు మీరు దాటి
దేవుడిని మీరు ఊహించుకుంటే దేవుడు మీ దేవుడు సరిగైన దేవుడు కాదు. ఈ పది పాయింట్స్ ఇప్పుడు మనం ఏమైతే పెట్టుకుంటున్నామో ఈ పది పాయింట్స్ ఎక్కడి నుంచో గాల్లోంచి తెచ్చినాయి కాదు, ఈ బైబిల్లో ఉన్న విలువలే మనం తీసుకుని బయటకు చెప్పాం. ఈ బైబిల్ విలువలకి, ఈ బైబిల్ దేవుడికి, ఈ సౌండ్కి మనం ఊహించుకున్నది కానీ మనం నడుస్తున్నది కానీ మ్యాచ్ అవ్వకపోతే మన భక్తి సరి అయినది కాదు. ఈ యాంగిల్లో ఎప్పుడైతే మనం దేవుడిని చూసామో టోజర్ అన్నట్టు, నువ్వేదైతే దేవుడిని నమ్ముతున్నావో అదే నువ్వేంటో చెప్తుంది. నువ్వేంటో నువ్వు చేస్తున్న పనులను బట్టి నువ్వు నమ్మే దేవుడేంటో దేవుడు చెప్తాడు, తెలిసిపోతుందట. నెక్స్ట్ ఆది కాండం మొదటి అధ్యాయం 27 వచనం త్వర త్వరగా, ఎందుకంటే ఇలాంటి లెసన్స్ మళ్ళీ మళ్ళీ మనం చెప్పలేం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించిన. ఎంత బాగుంటున్నాడు చూడండి. దేవుడు తన స్వరూపం అంటే మనిషిని ఎలా చేశాడట, దేవుళ్ళ చేశాడని కాదు, దేవుళ్ళని ఒక లిటిల్ బిట్ యాంగిల్ మనసులోకి వచ్చిందట. మీకు అర్థమవుతుందో లేదు, దేవునికి దేవుడికి ప్రేమ ఉంది, మనసుకు కూడా ఏముంది ప్రేమ ఉంది, దేవునికి జాలుంది, మనసుకు కూడా ఏముంది జాలుంది, దేవునికి దయాగుణం ఉంది. ఇలాంటి గుణ లక్షణాలన్నీ మనసుకు పెట్టి మనిషిని దేవుడు చేశాడట. కాకపోతే చివరికి ఆ యాంగిల్స్ అన్నీ ఎలా మారిపోయాయి అంటే దేవుణ్ణి దేవునిగా నేను చూడకపోతే ఆయన గుణ లక్షణాలన్నీ పోయి నేనంటూ ఒకటి ఊహించుకుంటాను కనుక ఆ ఊహించుకున్న దాని ప్రకారమే నేను చేసే పనులు ఉంటాయట. అందుకే రోమపత్రిక మొదటి అధ్యాయం 28 చూడండి, ముగించుకుందాం. రోమపత్రిక మొదటి అధ్యాయం 28 చూడండి, మరియు వారు తమ మనస్సులో దేవుని స్వరూపం మందు సృష్టింపబడిన మనుషులు దేవునికి చోటు ఇయ్యనల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకారిని అప్పగించాడు. దేవుణ్ణి ఎంత ఎలా ఎదకాలని దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో అవన్నీ చేతులారా నాశనం చేసుకుని మానవాళి వారు మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేదు కనుక, మనస్సులో హృదయంలో దేవుడు ఎప్పుడైతే వారికి లేడో వారు చేసే పనులు ఎలా ఉంటాయట, చేయరాని పనులు, చెప్పుకోలేని పనులు, సిగ్గుపడే పనులు చేసి అట్టివారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వము, కోపము చేత, ఈర్ష చేత నిండుకొని మచ్చరము, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండిన వారై కొండగాండ్రులు. నేను చదువుతాను చూడండి, వాడుక భాష అయితే కరెక్ట్గా ఉంటుంది. దేవునికి తమను దేవుణ్ణి తాము ఎరుగక వారి మనసులో ఒక ఇమేజ్ వారు సృష్టించుకున్నారు కనుక వారికి ఇష్టం లేదు కనుక చేయరాని చేయచ్చు పాడు మనసుతో దేవుణ్ణి వారు అప్పగించుతూ ఆరాధిస్తున్నారట. వారు అన్ని రకాల దుర్నీతి, జారత్వం, చెడుతనం, అత్యాశ, దుష్టబుద్ధి నిండి ఉన్నాయి. అసూయ, హత్య, కలహం, మోసం, విరోధభావం వారు నింపేశాయి. వారు కొండగాళ్ళు, అపనిందలేసేవారు. దేవుడంటే చివరికి ద్వేషం, దేవుడంటే చివరికి అహంకారులు, గర్విష్ఠులు, బడాయికోర్లు, నెక్స్ట్ చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రుల మాట వినని వారు, తెలివి తక్కువ వారు, వారు మాట తప్పేవారు, జాలి లేనివారు, క్షమించని వారు, దయచూపని వారు, ఇలాంటివన్నీ చేసేవారు. దేవుడు చెప్తున్నాడు మరణానికి తగిన వారనే దేవుని న్యాయ నిర్ణయం వారికి తెలిసి కూడా వాటిని చేస్తూనే ఉన్నారు. అంతేకాక వాటిని చేస్తున్న వారిని మెచ్చుకుంటున్నారట. అంతేరా, అలాగే చేయాలరా, పర్లేదురా అన్నట్టు ఉంటుందట. ఎందుకు చెప్పినా వారు దేవుణ్ణి కూడా ద్వేషించేసి మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే ఇన్ని రకాల జాడ్యాలట మనిషి జీవితంలో. ఇప్పుడు చూడండి ఎలా చేయగలుగుతున్నారు ధైర్యంగా మటరంటే, వాడికి ధైర్యం ఏంటి చెప్పండి, వాడు దేవుణ్ణి పెద్ద కేర్ చేయడు మనసులో. అరే నువ్వు ఎలా చేయగలుగుతున్నారు అన్యాయం అనగానే, వాడికి పెద్ద కేర్ చేయడు దేవుడిని. ఎందుకు చెప్పినా వాడి మనసులో దేవుడు అంటే పెద్ద ప్లేస్ లేదు వాడికి. వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే దేవునికి చోటు ఇవ్వలేదు కనుక ఎంత బడాయికోరులు. బడాయికోరులు అంటే
వాళ్ళ ఫోజు కొరకు వాళ్ళు అనుకున్న చేయడానికి ఎంత దూరమైన వెళ్తారట, అస్సలాగరట, చేస్తున్నప్పుడు జాలి దయ కనికరం అయ్యో ఎందుకులే అని అనుకోరట. వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు దేవుడు నెలలు నమ్ముకుంటున్నారు మనకి తెలిసిపోతుందట. మోసమట, అన్యాయమట, ఇలాంటి అడ్డగోళ్ళు పనులు చేస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నారట పర్లేదులే అని, దేవుడు న్యాయం అందట, మీరు మరణానికి తగిన వారు. దేవుడు ఒకరిని చంపాలనుకుంటే దేవుడు ఎలా నిర్ణయం తీసుకుంటాడు తెలుసా? చేసే పనుల్ని నమ్మే విధానాన్ని బట్టి దేవుడు నిర్ణయించుకుంటాడు వీడు వెళ్ళిపోవడం మంచిది అని. చంపేస్తాడు ఇక, ఉంచడు ఇక. ఇంకా చెప్తున్నాడు కీర్తన, ముగించుకుందాం. 53వ కీర్తన. ఏదైతే పౌలు గారు లేపారో ఈ 3వ అధ్యాయంలో, రోమపత్రిక 3వ అధ్యాయంలో కూడా ఆయన మాట్లాడతాడు. 3వ అధ్యాయంలో ఆయన ఏమైతే మాట్లాడాడో, 53వ కీర్తన దావీదు గారు మాట్లాడారు. మొదట 53వ కీర్తన మొదటి వచనం నుంచి 4 వచనాలు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేదురు, మేలు చేయవాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుణ్ణి వెతక వాళ్ళు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూసి నరులను పరిశీలించను, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు, ఒక్కడు తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరును లేరు, ఒక్కడైనా లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలు మింగునట్లు పాపాత్మలకు తెలియలేదా అన్నాడు. చూడండి, దేవునికి ఎప్పుడైతే వారు స్థలం ఇవ్వలేదో, దేవునికి తమ హృదయంలో ఎప్పుడైతే స్థానం ఇవ్వలేదో, మనిషి వెంటనే చెడిపోయి అసహ్యమైన పనులు చేస్తూ మేలును కూడా మర్చిపోయి కీడును కూడా ఎదుటివారి నాశనాన్ని కూడా ఎంజాయ్గా సేకరించేవారు మతిలేని వాళ్ళట. ఎందుకంటే వాళ్ళ వివేకము కలిగి దేవుణ్ణి ఎతికిన వారు కారట. దేవుణ్ణి ఎతికిన వారు, దేవుని నమ్ముకున్నవారు అయితే వాళ్ళు చేసే పనులు చాలా బాగుంటాయట. ఇలా దారి తొలగిపోయిన పనులన్నీ ఎందుకు చేస్తున్నారంటే వారందరూ దేవుడిని వదిలి చెడిపోయారట. గమ్మత్తు ఏంటంటే మేము చెడిపోయామన్న సంగతి వాళ్ళకు కూడా అర్థమవుతట. అది గొప్ప సంగతి. మేము చెడిపోయామన్న సంగతి కూడా వాళ్ళకి అర్థం కాకుండా చేసే పనులు ఎలా ఉంటాయంటే, దేవునికి ప్రార్థన చేయకుండా ఎలా అయితే ఆహారం బుక్కేస్తామో తినేస్తామో, అలాగే మంచివారిని కూడా నాశనం చేయడానికి ఏమాత్రం వెనకడమాట. అలాగనే ఉంది అక్కడ. దేవునికి ప్రార్థన చేయకుండా ఆహారాన్ని ఎంత తేలిగ్గా తినేస్తామో, మంచి ప్రజలను మింగేయడానికి కూడా పాపాత్ములకి తెలివి లేదట. అరే ఇది మంచోడ్రా, అరే ఈ మంచిదిరా, ఎందుకు ఇలా చేస్తున్నావు అన్యాయం అని అనుకోరట. ఎందుకంటే వాళ్ళు అనుకున్న, వాళ్ళ హృదయంలో ఊహించుకున్న దేవుడు వాళ్ళకు తప్పని అనిపించడం లేదట. మరొక మాట ఇంటికి వెళ్ళిన చదువుకోండి, రోమపత్రిక మొత్తం చదవను కానీ రోమపత్రిక, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు అనుకోవచ్చు 10 గంటలకు వచ్చిన కథ మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఏంటని, ఇది ఫస్ట్ వీక్ కదా, సెకండ్ వీక్ నుంచి ఏదోలా కంటిన్యూ చేద్దాం. త్వరగా రండి, అన్న వాళ్ళు 10 ఇంటికి వచ్చారు, ఇంకా 10 గంటలకే మీరు వస్తే ఇంకా త్వరగా అయిపోతుంది. 3వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 11 నుండి 16 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, నేను కొన్ని మాటలు చదువుతాను. నేను చదువుని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎందుకు లేడంటే, గ్రహించేవాడు ఎందుకు లేడంటే, దేవుడిని ఎదికేవాడు లేడు కనుక. దేవుణ్ణి ఎతికేవాడు సొసైటీలో లేకపోతే నీతిమంతుడు ఉండట. దేవుణ్ణి ఎతికేవాడు లేకపోతే, గ్రహించేవాడు లేకపోతే వివేకే సొసైటీలో ఉండడట. ఇంకా చెప్తున్నాడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారు అయిపోవడానికి కారణం ఏంటంటే, మేలు చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఒక్కరు కూడా మంచిగా వ్యవహరించకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు ఎలా ఉంటారో ఎతికే తలంపులు వాళ్ళకే లేవట. ఎందుకు చెప్పినా, ఆల్రెడీ మా దేవుడు మాకు ఉన్నాళ్ళే అనుకుంటున్నారట, మా రూపం మాకు ఉందలే అనుకున్నారట. అందుకే దేవుణ్ణి ఎతకాల్సిన అవసరం లేదనుకున్నారు. కనుకే వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే, గొంతుకు తెరిచిన సమాధిలో ఉన్నాయట. తమ నాలుగుతో ఏం చేస్తారట, మోసమట. చాలా ఈజీగా సింపుల్గా నాలుగును అడ్డు పెట్టుకుని మోసం చేసేస్తారట. వారు పెదవుల క్రింద పాము సర్పం ఎలా ఉంటుందో అలా ఉంటుందట. వారి నోటి నిండా ఆడి నాశనం అయిపోవాలి, ఈ నాశనం అయిపోవాలి, అందరి నాశనం అయిపోయి నువ్వేం చేస్తావు, నేను మాత్రం ప్యాలసే కూర్చోవాలనుకుంటారట. నెక్స్ట్ ఇంకా రక్తము సిందించుటకు
వారి పాదములు పరిగెత్తున చూడండి. కావాలంటే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కానీ కొన్ని మత సంస్థలు కానీ ఇవన్నీ ఎందుకంటే దేవుణ్ణి దేవుడిని ఎతకలేదు గనక రక్తం గార్చడానికి కూడా వెనక ఆడరట, ఎంతకైనా తెగిస్తారట, నశించడానికి ముందుకెళ్ళిపోతారట. వాళ్ళు నాలుగుతో ఏం చేస్తారంటే ఎదుటోడిని నాశనం చేయడానికి కూడా వెనకాడరట. మీరు కావాలని చూడండి సొసైటీలు ఇవన్నీ కనబడతాయి. నాశనము కష్టము వారి మార్గంలో ఉన్నాయి, కానీ వాళ్ళకి తెలియక ఏం చేస్తారంటే ఇందులోనే పీస్ దొరుకుతుంది అనుకుని శాంతి దొరుకుతుంది అనుకుని ఆ మార్గాల్లో పరిగెడతారట పరిగెడతారట. కానీ శాంతి మార్గం వాళ్ళకి ఎప్పటికీ దొరకదంట. ఎందుకు చెప్పినా నిజ దేవుడు వాళ్ళకి దొరకలేదు కనుక వాళ్ళు వెళ్ళే మార్గాల్లో ఇంక ఎప్పటికీ వాళ్ళకి పీస్ అనేది దొరకదట. అందుకు అంటున్నాడు వారు కన్నుల ఎదుట దేవుని భయం వాళ్ళకి లేదు గనక. వాళ్ళు అనుకుంటారు ఇందులో మనశ్శాంతి ఉందా, ఇందులో మనశ్శాంతి ఉందా, ఇందులో మనశ్శాంతి ఉందని ఏది నచ్చితే యాంగిల్ వెళ్ళిపోతారట. వెళ్ళిపోయే ముందు వాళ్ళు అనుకున్న దేవుడు కూడా దండం పెడతారట, దేవుడికి కూడా ఏమిస్తారట సందేహిస్తారట, అన్నీ చేస్తారట. సంద అంటే ఇంకా రకరకాల ముడుకులు వ్యవహారం ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఇస్తామట, కానీ వాళ్ళకి పీస్ అనేది దొరకదట. ఇప్పుడు దేవునికి కోటి రూపాయలు ఇస్తారంటే కారణం ఏంటి, ఎందుకు ఎక్కువైపోయి కాదు ఆయనకి ఏదో మనస్సాన్ని దొరకాలనుకుంటున్నాను కానీ దొరకట్లా. అది ఇచ్చి ఇంటికి వచ్చి మనం కృతజ్ఞత ఏదో కార్యక్రమం పెట్టినా కానీ ఏం దొరకదు చెప్పండి, పీస్ దొరకదు. ఎందుకంటే దేవుణ్ణి దేవునిగా ఎతకలేదు, దేవుని భయం హృదయంలో అస్సలు లేదు. ఈ దేవుణ్ణి దేవునిగా మనం అర్థం చేసుకోకుండా మీరు ఎన్ని యాంగిల్స్లోకి వెళ్ళిపోయినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని వ్యాఖ్యానాలు చదివినా, ఎంతమంది ఉపదేశాలు విన్నా, నీ మైండ్లో దేవుడు ఏంటో నీకు సరిగ్గా తెలియకపోతే నీ యాటిట్యూడ్ కూడా ఎప్పటికీ నీకు తెలియదు. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాతనే మరలా పాత మాట చెప్తున్నాను. ఇంత విన్న తర్వాత సింపుల్గా మన మైండ్లో తిరిగేది ఏంటి చెప్పనా, మాకు తెలుసులే దేవుడు ఎన్ని చేసినా కానీ ఆ చెప్పండి ఆయన చూసుకుంటాడండి అంటాం. సింపుల్గా చూసారు ఎంత సింపుల్గా మన మైండ్ ఎందుకు చెప్పిన. అందుకే మన హృదయం విగ్రహాల కర్మాగారం. ఎంత చెప్పినా ఎంత విన్నా ఒక నేర లుక్ ఏంటంటే మన దేవుడు అర్థం చేసుకుంటే కొంత ప్రార్థన చేసుకుని రొట్టు ముంచుకుని వెళ్ళిపోతే తప్పేటండి అనుకుంటాం. అయిపోయిందక, మన హృదయంలో దేవుని యాంగిల్ మారకపోతే మన బతుకులు ఇంకెప్పటికీ మారు. నా లైఫ్ గందరగోళంగా ఉండడానికి కారణం ఏంటంటే నేను దేవుడిని ఎతకడంలో గందరగోళంగా ఉన్నాను కనుక. ఇవే మన గుర్తులు. ఇవి ఎప్పుడైతే మీరు సరిగ్గా తెలుసుకుంటారో నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ లైఫ్ ఎలా ఉన్నా, దేవుడు అనే ఆ పాయింట్ మీద నువ్వు నిలకడగొంటే నీ పరిస్థితులు భూకంపం వచ్చేసినా నువ్వు ఎలా ఉంటావు, నిలకడగా స్ట్రాంగ్గా దేవుని కొరకు పరిగెడతావు. నీ లైఫే నువ్వు నమ్మే దేవుని బట్టి ఆధారపడి ఉంటుంది. అర్థం చేసుకున్న వాళ్ళు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు దేవా. నిజమే తండ్రి, మీరేంటో మాకు సరిగ్గా తెలియకపోతే మేము చేసే పనులు కూడా మాకు తప్పు అనిపించవు. మత్తుకు అలవాటు పడి మోసాలకు అలవాటు పడి అబద్ధాలు కూడా ధైర్యంగా ఆడుతున్నామంటే కారణం ఒకే ఒకటి తండ్రి, పర్లేదులే అన్న మనస్సు మిమ్మల్ని మేము ఊహించేసుకున్నాం తండ్రి. ఆ యాంగిల్ తప్పు, అది మా నరకానికి దారి తండ్రి. అలాంటి ఉద్దేశాలు మా జీవితాల్లో ఉంటుందండి, వాటిని తుడిసేయండి. మీ సత్యవాక్యము చేత మమ్మల్ని కడిగేయండి తండ్రి. ఇన్ని మాయల మధ్య, ఇన్ని మార్గాల మధ్య సత్యదేవుడైన మీ దగ్గరికి మేము రావడం తండ్రి కేవలం అది మా గొప్పతనం కాదు, మీ కృప. మీ కృప చేత మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించి మీ కుమారుని తండ్రి మాకు బహుమానంగా ఇచ్చి ఓడిపోయిన మమ్మల్ని బతికించడానికి తండ్రి మీ కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపు తండ్రి. మీరు చూపిస్తున్న ప్రేమ, మీలో ఉన్న ఉగ్రత, మీలో ఉన్న నిత్యత్వం, మీలో ఉండే తండ్రి జాలిగుణం, దయ, ఇవన్నీ తండ్రి మీరేంటో మాకు తెలియజేస్తున్నాయి. రోజు రోజుకి మిమ్మల్ని ఎరిగి రోజు రోజుకి మీ గురించి మేము తెలుసుకుని తండ్రి మా బ్రతుకులను కూడా మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మీరెంత బాగా మాకు తెలిస్తే మేమేంటో మాకు అంత బాగా తెలుస్తాం తండ్రి. ఆ స్థితిని మాకు అనుగ్రహించండి. మీరు లేని జీవితం మానవ జీవితానికి సరైన అర్థం లేనిది. అర్థవంతంగా మా జీవితాన్ని మలిచినందుకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు. ఇంకనో తండ్రి మాలో మీకు నచ్చినవి ఏవైతే ఉన్నావో వాటన్నింటినీ కడిగేసుకుని ఒప్పుకుని తండ్రి మా జీవితం ముందుకెళ్లే కొలదే తండ్రి నిర్దోషమైన వ్యక్తులుగా మేము ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని కోరుతూ మమ్మల్ని దేశిస్తున్న వారిని మా శత్రువులను క్షమించండి, వారిని ప్రేమించే మనసును మాకు అనుగ్రహించండి, సమాధాన పడే వాతావరణం మాకు దయచేయండి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ కృపగల దేవ ప్రతి ఒక్కరిని తండ్రి మరింత జ్ఞానవంతులుగా మారుస్తారని కోరుతూ మీరిన కార్యక్రమాన్ని మీరే నడిపిస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.